డిబేట్. తెలంగాణలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు కాస్త ఘాటుఘాటుగా వాడివాడిగా వేడివేడిగా జరిగాయి. అయితే ఇదంతా కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి. ఇప్పటికే సోదర రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చాలా సందర్భాల్లో గొడవలు అవుతున్నాయి. ఒక్కొక్క దశలోనైతే అది శృతి మించి కూడా వెళ్ళిపోతున్నారు రెండు రాష్ట్రాల నాయకులు కానీ పార్టీలు ప్రభుత్వాలు. ఏకంగానైతే ప్రాజెక్టుల మీదకి పోలీసులే వచ్చేసి కొట్టుకునే పరిస్థితికి వచ్చేస్తున్నారు. అదే మనం అవాంఛనీయం మంచిది కాదు అని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులని శ్రీశైలం కానీ అండ్ నాగార్జునసాగర్ని ఈ ప్రాజెక్ట్స్ని మొన్న జనవరి 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి సెక్రటరీ నాయకత్వంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో వీళ్ళు చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్ట్స్ని కేంద్రం నిర్వహణ చేసే విధంగా ఒప్పుకుంది అనేది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ గడిచిన కొద్ది రోజులుగా. ఆ ఆరోపణ ఎట్లా ఉందంటే ప్రాజెక్టులకి కేంద్రానికి ఇచ్చేశారు, తెలంగాణ చేతులు ఏం లేదు, ప్రాజెక్టులు వాటి నిర్వహణ వాటికి సంబంధించిన నీటి విడుదలలు ఎప్పుడు నీరు విడుదల చేయాలి ఇవన్నీ కూడా ఇక కేఆర్ఎంబి చూసుకుంటుంది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చూసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం పూర్తి సర్వహక్కులు కేంద్రానికి ఇచ్చేసింది. దీనివల్ల ఇలా కనుక జరిగితే అన్ని నదుల మీద ఇలాంటి హక్కులు కనుక కేంద్రానికి దక్కలు పరిస్తే కేంద్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలను ఇప్పటికే ఆడిస్తుంది, ఇక దాంతో ఇంకా ఎక్కువ ఆడిస్తుంది ఇంకా ఎక్కువ ఆడిస్తుంది కేంద్రం రాష్ట్రాల జుట్టు పట్టుకుని ఆడిస్తుంది ప్రాజెక్టులు అన్నీ ఇచ్చేస్తే అనేది బీఆర్ఎస్ చెప్తున్న మాట. మనం కాంగ్రెస్ చెప్తున్న మాట ఏంటి, మేము అసలు అట్లా రాసి ఇవ్వలేదు, మేము అట్లా చెప్పలేదు, మేము అట్లా ఎందుకు ఇస్తాం, మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మీరు రాసిచ్చారు. అసలు మీకు కృష్ణా ప్రాజెక్ట్స్ మీద కానీ గోదావరి ప్రాజెక్ట్స్ మీద కానీ నదీ జలాల మీద కానీ మీకు అంత ప్రేమే ఉండి ఏముండి చచ్చింది మీకు ఎప్పుడు? మీరు గతంలో కూడా రాష్ట్ర జగన్మోహన్ రెడ్డికి రాసి ఇచ్చేస్తా అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో పెద్ద గొప్పగా ఘనంగా చెప్పుకున్నాడని వాళ్ళ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు వీడియోలు కూడా వేసి చూపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు. సో ఇట్లా అసెంబ్లీలో ఇంత జరిగితే చివరికి ఎవరి హయాంలో కేంద్రానికి రాసిచ్చారనే తేలలేదు. వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాసిచ్చారా లేకపోతే గతంలోనే రాసిచ్చారా? ఇప్పుడు రాసిచ్చి రాయించ మేము రాసి ఇవ్వలేదు అని అంటున్నారా ఇద్దరు? ఏమీ అర్థం కాని పరిస్థితి. మొత్తం మీద ఏతవాత ఇవాళ తేలింది ఏంటి అంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఒక తీర్మానం, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్ట్స్ని కేంద్ర ప్రభుత్వానికి రాసిచ్చేది లేదు అనే ఒక తీర్మానాన్ని పాస్ చేసింది. ఇక ఈ తీర్మానాన్ని బేస్ చేసుకుని మరి ఒకవేళ కేంద్రానికి ఇచ్చేస్తారా, కేంద్రానికి ఇచ్చేస్తే వారు ఆల్రెడీ 17వ తేదీన రాసిచ్చారు అని చెప్పి అంటున్నారు కదా, దాని పరిస్థితి ఏంటి అనేది ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి. రెండవది ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మధ్యలో దూరాడు. ఇక్కడ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు చాలా కీలకమైన పాయింట్ అయి కూర్చున్నాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కేసీఆర్ గారికి ఎంత కలిసి వచ్చిందో నాకు తెలియదు, కానీ మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద థ్రెట్ అయి కూర్చున్నాడు. ఇవాళ అసెంబ్లీలో వీడియోలు చెప్పడం కానీ లేకపోతే అప్పుడు గతంలో రాయలసీమ పర్యటనకు వెళ్ళినప్పుడు రోజా గారి ఇంటి కాడ భోజనం చేసి రాయలసీమ రత్నాలసీమం చేద్దాం, మా ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి, మీకు ఏం కావాలంటే అది బేసినీలు బేసిజాలు లేవన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలాగా హామీలు ఇచ్చారని, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఈయనే జలాలు కావాలంటే తీసుకోండి, కృష్ణా బేసిన్కి ఎన్ని నీళ్లు కావాలని నీళ్లు తీసుకుపోండి అని, మేము అన్నది కృష్ణా జలాలు కాదు గోదావరి జలాలు తీసుకెళ్ళమన్నాము మేము అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. ఏదో ఒక జలాలు, నదీ జలాలు మనయే కదా, గోదావరి అయితేంది కృష్ణ అయితేంది, మీరు అట్టట్లా ఓపెన్గా ఇచ్చి వాళ్ళు మా మీద నెడతారేమని కాంగ్రెస్ వాళ్ళు.
సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఎన్నికల పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకటి ఈ మధ్యలో ఒక కీలకమైన డాక్యుమెంట్ ఒకటి బయటకొచ్చింది. ఇది బహుశా ఇంకా అసెంబ్లీలో కూడా ఇది ఇవాళ చర్చకు వస్తుందేమో అనుకున్నా నేను, రాలేదు. ఇది ఏంటి అంటే ఫిబ్రవరి 2వ తేదీన బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో కేఆర్ సురేష్ రెడ్డి గారు రాజ్యసభ ఎంపీ, ఎంపీ లోక్సభ రంజిత్ రెడ్డి చేవెళ్ళ గారు, అండ్ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత గారు అండ్ బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఈ ఎంపీలు కేంద్ర జలశక్తి మంత్రిని కలిశారు 2 ఫిబ్రవరి మొన్ననే. కలిసి జనవరి 17 ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు రాసి ఇచ్చేసింది కేంద్రానికి అని అంటున్నారో, ఈ ప్రాజెక్టుకు సంబంధించి వీళ్ళు ఇచ్చిన మెమొరాండం లేకపోతే ఒక లెటర్ ఇచ్చింది ఏంటంటే, ది డెసిషన్ ఆఫ్ ది మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు హ్యాండ్ ఓవర్ సర్టెన్ ప్రాజెక్ట్స్ టు కృష్ణా వాటర్ మేనేజ్మెంట్ బోర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ డిస్కషన్ ఎట్ ద మీటింగ్ ఆఫ్ జాయింట్ సెక్రటరీస్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డిపార్ట్మెంట్స్ డేటెడ్ 17th January 2024 ఆర్ నాట్ ఓన్లీ ఫార్ ఫ్రమ్ అగ్రియబుల్ బట్ టోటలీ అన్యాక్సెప్టబుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హూ హ్యావ్ బీన్ ఇన్సిస్టింగ్ ఆన్ సర్టెన్ జస్టిఫైడ్ ప్రిన్సిపల్స్. సర్ప్రైజింగ్లీ వీ ఫైండ్ ద మినిట్స్ ఆఫ్ జాయింట్ సెక్రటరీ కాంట్రరీ టు తెలంగాణస్ వ్యూస్. తెలంగాణ ప్రజల అభిప్రాయాలకి జాయింట్ సెక్రటరీ ఇచ్చిన మినిట్స్, ఆ మీటింగ్ మినిట్స్ పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. తెలంగాణ హ్యాజ్ నాట్ అగ్రీడ్ టు హ్యాండ్ ఓవర్ ద హెడ్ వర్క్స్ టు కేఆర్ఎంబి బట్ ఆపోజిట్ వ్యూస్ ఈజ్ మినిటెడ్. ఆ సమావేశంలో తెలంగాణ ఆ హెడ్ వర్క్స్ని హ్యాండ్ ఓవర్ చేయడానికి కేఆర్ఎంబికి ఒప్పుకోలేదు, కానీ మినిట్స్ మాత్రం పూర్తి విరుద్ధంగా అక్కడ రికార్డ్ చేయబడ్డాయి అని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రి గారికి ఇచ్చిన మెమొరాండం ఇది. 17వ తేదీన జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం అలాంటి అభిప్రాయం చెప్పకపోయినా మీ జాయింట్ సెక్రటరీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క జాయింట్ సెక్రటరీ మినిట్స్ని అలా రాశారు అని డైరెక్ట్గా అలిగేషన్ కేంద్ర ప్రభుత్వం మీద చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇవ్వలేదు, కానీ మీ జాయింట్ సెక్రటరీ అట్లా రాశాడని రాశారు. ఇక్కడ తెలంగాణ స్టేటెడ్ దట్ ఆపరేషనల్ ప్రోటోకాల్ ఈజ్ నాట్ ఓన్లీ క్రూషియల్ బట్ ఏ ప్రీ రిక్విజిట్ ఫర్ హ్యాండింగ్ ఓవర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి. దిస్ ఈజ్ నాట్ రికార్డెడ్ బట్ ఏ కాంట్రరీ వ్యూ ఇస్ క్యారీడ్. తెలంగాణ క్లియర్గా చెప్పినా కూడా ఆపరేషన్ ప్రోటోకాల్స్కు సంబంధించి ఇది రికార్డ్ చేయకుండా కాంట్రడిక్ట్ అయ్యే వ్యూని అక్కడ రికార్డ్ చేశారు మినిట్స్లో అనేది ఇంత క్లియర్గా బీఆర్ఎస్ ఎంపీలు ఎలా ఇచ్చారో మనకెవరికి అర్థం కాదు. మరి ఇక్కడ పార్టీలు ఒక రకంగా కొట్టుకుంటున్నాయి ప్రాజెక్టు కేంద్రానికి రాసి ఇచ్చేశారని. ఇవాళ హరీష్ రావు గారు కూడా ఆ రోజు వీళ్ళు ఏవైతే కాంట్రడిక్టరీ మినిట్స్ అని చెప్పారో ఈ లేఖలో, ఆ మినిట్స్ హరీష్ రావు గారు కూడా చదివినిపించారు, ఆ మినిట్స్ ప్రకారం మీరు రాసి ఇచ్చేశారు అని. బట్ మరి ఇక్కడ మినిట్స్ ఏమో మీరు విరుద్ధంగా మీ జాయింట్ సెక్రటరీ తొండి చేశాడు, ప్రభుత్వం ఇవ్వకపోయినా తెలంగాణ ప్రజల అభిష్టానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోయినా మీ ఎవరు రాశాడని మరి వీళ్ళు అన్నారు. ఇదేదో నిగ్గు తెలుసుకోవాలి, మరి అసెంబ్లీలో తెలుసుకుంటారా లేకపోతే ఇంట్లో తెలుసుకుంటారా ఎక్కడ తెలుసుకుంటారో ఐ డోంట్ నో. సో అంటే ఒక ఆస్పెక్ట్ అది. ఇక తర్వాత కేసీఆర్ గారు రేపు 4గంటలో ఎందుకు సభ నిర్వహిస్తున్నారు, ఒక రకంగా ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కటనైజర్ అనుకోవచ్చా రేపు 4గంటలో కేసీఆర్ గారు నిర్వహిస్తున్న సభ. అలాగే ఇప్పటివరకు హెల్త్ బాగాలేదు లేకపోతే ఆ మధ్య కొంత దెబ్బ తగలడం వల్ల ఇబ్బంది పడ్డారు కాబట్టి ఆయన ఇంకా కోలుకోలేదు అనుకుంటే అది వేరు. బట్ హీఈస్ కమింగ్ అవుట్, ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు, పార్టీ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు, రేపు 4గంటలో బహిరంగ సభ పెడుతున్నారు. బహిరంగ సభలు పెట్టేంత ఫిట్గా ఉన్న కేసీఆర్ గారు ఆ శాసనసభకి ఎందుకు రావట్లేదు? దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. తెలంగాణలో చర్చ జరుగుతోంది ఎందుకు అని అంటే, ఇట్స్ ఏ డెమోక్రసీ. ముఖ్యమంత్రిగా సెక్రటరీకి రారు, ప్రతిపక్ష నేతగా శాసనసభకు రారు. ఇది ఇవాళ జరుగుతున్న వైరల్ అవుతున్న ఒక వర్డ్ అనుకోవాలి, ఒక సే అనుకోవచ్చు. సో ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు కేసీఆర్ గారు అసెంబ్లీని? ఈ పాయింట్స్ అన్నిటి మీద మనం చర్చను చూద్దాం. చర్చలో మనతో దుర్గాప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ
నాయకులు, అలాగే అద్దంక దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, అండ్ మన్నె క్రిషాంక్ గారు టీఆర్ఎస్ నుంచి, సారీ బ్రదర్ బీఆర్ఎస్, అదే ఇక టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒకటే కానీ బీఆర్ఎస్ రైట్. అలాగే మాజీ శాసనసభ్యులు అండ్ బీజేపీ సీనియర్ నాయకులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు కాసేపట్లో. రైట్, ఇంతకీ దయాకర్ గారు, ఇక కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్ట్స్ని కేంద్రానికి రాసిచ్చారా లేదా మీరు? ఇప్పుడు అదే కదా వాళ్ళ ఇష్యూ అంతా అసెంబ్లీలో తీర్మానం చేసేదాకా వచ్చింది, అది వేరే విషయం అనుకోండి. అంటే గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, ఇద్దరు మిత్రులకు కూడా. అంటే 2 నెలల్లోనే జరిగిన సమావేశాలు, దానికి సంబంధించిన వివరాలు, కాంగ్రెస్ పార్టీ అసలు కృష్ణ రివర్ బోర్డునే ఏంది వాళ్ళకి ఇచ్చేసినట్టుగా అది చేస్తారు ప్రచారం. ఇక రివర్ మేనేజ్మెంట్ మొత్తం అందించేది దానిక. ఇది వాళ్ళు చేస్తున్న ప్రాపగండాలో ఒక భాగం, కానీ టెక్నికల్గా వీళ్ళు రాసిచ్చిన ఇది ఉంది కదా, దీన్ని చదివితే మీకు ఏమర్థమైంది? దీంట్లో బీజేపీ వాళ్ళే రాంగ్ నోట్స్ ఇచ్చిండ్రు అనేది, బీజేపీ మీన్స్ సెక్రటరీ, కేంద్ర ప్రభుత్వం. దీంట్లో శకుని మాదిరిగా మనోడు ఉండనే ఉండే ఎవరు, సెక్రటరీ. వీళ్ళు కూడా వద్దని అన్నారు, మేము కూడా వద్దన్నాం. దాంట్లో మీట్స్ ఇప్పుడు గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి గత ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్ల విషయంలో తప్పును ఏలెత్తి చూపే అవకాశం ఉంది. కానీ అసలు మొత్తం కృష్ణా నదినే కేంద్ర ప్రభుత్వానికి రాసిస్తే మరి కృష్ణానది నీళ్ళని తీసుకపోయి ఢిల్లీలో పెట్టుకుంటారా, ఎట్లా నాకు అర్థం కాలే. అంటే ఇది ఇంకో కోణం నేను చెప్తున్నాను. ఆ ప్రాజెక్ట్స్ కట్టింది కాంగ్రెస్ పార్టీ, మీరు అంటున్న శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ దీంట్లో వాళ్ళు కోట్ చేసిండ్రు కదా. వీళ్ళు కట్టింది ఇక్కడ ఆడ ఏ ప్రాజెక్ట్ కూడా బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్ట్ లేదు. ఇది కట్టి కేంద్ర ప్రభుత్వం కట్టి జాతికి అంకితం ఇచ్చింది. ఎప్పుడు కూడా అంటే ఆధునిక దేవాలయాలు ఏంటి అంటే అని నాగార్జున సాగర్ జవహర్లాల్ నెహ్రూ గారు చేసిన దీన్ని వీళ్ళు కృష్ణాదాన్ని దానికి ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి రేపు ఏడా నల్గొండలో ఒక మీటింగ్ పెట్టుకున్నారు. సరే, మీటింగ్ పెట్టుకోవడం కూడా మీరు అన్నట్టుగా వాళ్ళ హక్కే. మీటింగ్ పెట్టుకోవడం కూడా మీటింగ్ పెట్టుకోవద్దు అని టైంకి ఏమున్నాయి. సరే, ఎట్లా పోతాడు కేసీఆర్ గారు అని అంటే ఆయన చేతనైతే పోతాడు, మీటింగ్లోకి పోగలుగుతాడు, సభకు రాలేడు, సభలో ప్రశ్నించలేడు, అది ఆయన వీక్నెస్, అది పక్కన పెడదాం. కానీ ఇక్కడ నేను అంటున్నది ఏంటంటే, గతంలో మీరు కేఆర్ఎంబీకి సంబంధించిన ప్రిసీడింగ్స్ కూడా ఇప్పుడు మనోడు తీసి చెప్తాడు మొత్తం దాంట్లో ఉన్నాయి. ఎందుకు నేను మళ్ళీ డబ్బులు చెప్పుడు ఎందుకు, ఎట్లా కిషాన్ చెప్తాడు. కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, దీని ప్రిసీడింగ్స్, దీని కంటిన్యూటీ, లేకపోతే గతంలో జరిగిన చరిత్ర అంతా చూస్తే ఏం జరగబోతున్నది? ఇప్పుడు వీళ్ళు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన చర్చను డైవర్ట్ చేసిండ్రు, పాలమూరు రంగారెడ్డి కట్టనిద చర్చను పక్కన పెట్టేసిండ్రు, కేఎల్ఐతో రావాల్సిన ప్రాజెక్టులన్నిటిని పక్కన పెట్టేసిండ్రు, నల్గొండకు నీళ్లు రావట్లేవు అంటుండ్రు 2 నెలల్లో. ఇది ఎక్కడ మీకు అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, నేను ఎందుకు మిమ్మల్ని ఫస్ట్ అడగడానికి కారణం ఏంటంటే, పార్లమెంట్ ఎన్నికలు రేపే ఉండి స్టార్ట్ అయ్యాయి. రేపు కఠినైజర్ తెర లేపుతున్నారు కేసీఆర్ గారు. రేపటి సభతో ఇక అదే అనుకోవాలి మనం ఒక రకంగా. అది ఏదో నీళ్ళ మీద ప్రాజెక్టుల మీద సభ అని అనుకోవడానికి లేదు కదా. ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల కటెన్ రిజర్వ్ మీటింగే అనుకోవద్దని, పబ్లిక్ మీటింగ్. సో ఈ పబ్లిక్ మీటింగ్లో ఇది ఒక సెంటిమెంటల్ ఇష్యూ అవుతుంది ఖచ్చితంగా. తెలంగాణకు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నీళ్ళో లేకపోతే ఇంకోటో ఏదో లేపుతారు. ఇప్పుడు ఆ రోజు పోలింగ్ ముందు రోజు సాగర్ మీద పోలీసులు రాలా అట్లే. ఇప్పుడు ఇది నేను ఇప్పుడు అంటే మీరు అన్న కోణాన్ని నా తరపు నుంచి విశ్లేషిస్తే, ఇప్పుడు జగన్ అక్కడ డిక్లైన్ అవుతున్నాడు, ఇటు బీఆర్ఎస్కు తగ్గిపోతున్నది, స్లోగా బీజేపీ వస్తుంది సీన్లోకి. ఎందుకో నాకు అది అర్థం కాదు. మరి అది రేపు ఏం జరగబోతుంది, వాళ్ళిద్దరి మధ్యన బీఆర్ఎస్ బీజేపీ మధ్యన పొత్తు ఉంటుందా ఉండదా తెలియదు. కానీ అక్కడ జగన్కు అండర్స్టాండింగ్ ఏమో చంద్రబాబు నాయుడు గారితో అవుతున్నట్టు బయటికి కనబడుతున్నది, కానీ ఇషారు మాత్రం జగన్కి ఇస్తున్నట్టే కనబడుతున్నది నాకు చూడ నా అంచనాల్లో. ఆ క్రమంలో మళ్ళీ ఒక్కసారి కృష్ణాను వాడుకునే ఒక ప్రయత్నం ఇలా ఇద్దరు చేస్తున్నట్టుగా నాకు కనబడుతున్నది. రెండవది, ఇలా వాళ్ళ ప్రయోజనాల కోసం సెంటిమెంట్ రగిల్చిన నాడు ఎవరికి, బీఆర్ఎస్ వైసీపీ వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కొరకు సెంటిమెంట్లు రగిల్చిన నాడు ప్రజలు నమ్మలేదుగా ఏది నాగార్జున సాగర్ మీదకి పోలీసులు వచ్చిన పరిస్థితిని. ఇలా ఈ రోజు కూడా నమ్ముతారని అనుకుంటే అది వాళ్ళ భ్రమ. కానీ నేనేమంటున్నా, మీరు ఇన్ని రోజులు నా నల్గొండకు సంబంధించిన ఎందుకు ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేయలేదంటే సమాధానం ఎవరు చెప్పాలి? ఇలా ఆ రోజు 11 మంది ఎంతో మంది ఎమ్మెల్యేలు ఉండి మంత్రి ఉండే జగదీశ్ రెడ్డి గారు
మరి 8 కిలోమీటర్ల టన్నెల్ కనుక కంప్లీట్ చేసి ఉంటే ఇలా ఒక 30 నుంచి 35 టీఎంసీల నీళ్ళు ఇవ్వాలి మేము మనకు నల్గొండ జిల్లాకు వచ్చేది కదా. దాని గురించి ఎవరు చర్చ పెట్టట్లే. నేనేమంటున్నా జగన్ కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండా, కేసీఆర్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు జగన్ సహకరిస్తుండా, చేపల పులుసు అది ఏదో ఉన్నదిగా ముంచట బేసిజాలు ఏంటి బేసిన్లు లేవన్న ఆరోపణ అయితే రొయ్యల పులుసు అని చేసినారు. సరే ఏదో ఒక పులుసు దీంట్లో మాత్రం ఇప్పుడు తెచ్చింది కదా. నేనంటున్నా ఇప్పుడు మేము చేస్తున్న ఎత్తుగడల్లో ఏది కేఆర్ఎంబికి సంబంధించి మీరు రండి అని మేము ఒక రెజల్యూషన్ సభాసాక్షిగానే పాస్ చేసిండ్రు కదా. ఏమని దీన్ని మీరు కేఆర్ఎంబిని మీరు మేనేజ్ చేయొద్దు, మేము రెండు రాష్ట్రాలు ఆపరేట్ చేసుకుంటాము అని చెప్పేసి మనం తెలంగాణ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ తీసినప్పుడు ఏమైతుంది వీళ్ళు ఇవ్వడానికి? అంటే మీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాయింట్ ఏంటంటే అది అర్థం కావట్లేదంటే ఐ మీన్ మీకు తెలియదని కాదు. ఇక్కడ విషయం ఏంటంటే కరెక్ట్గా ఎన్నికల ముందు రైజ్ అయిన ఈ సమస్య తెలియక జరిగిందా, తెలిసి జరిగిందా, లేకపోతే ఎన్నికల ముందే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ రెండు రాష్ట్రాలతో మీటింగ్ ఎందుకు పెట్టారు? ఇదంతా ఒక ఆస్పెక్ట్. సరిగ్గా ఎన్నికల ముందే ఈ ఇష్యూ రైజ్ అయింది అని అంటే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి అప్పచెప్పేసింది, ఇక రేపటి నుంచి మన నీళ్లు మనకు రావు, ఏపీ ఇష్టారాజ్యంగా వాడుకుంటుంది, అంటే ఇలాంటి ఒక ఇష్యూ రేజ్ అయ్యే అవకాశం ఉంది. అది దాన్ని ఎట్లా ఇది చేసుకుంటారనేది మీతో తీసుకుంటా. కృష్ణ గారు, ఈ ఇష్యూ ఎంతవరకు హైలైట్ అయ్యే అవకాశం ఉంది రేపటి ఎలక్షన్స్లో కానీ లేకపోతే ఫ్యూచర్ దీంట్లో కానీ? మొదటి నుంచి కూడా నీళ్లే కదా ఇష్యూ చాలా సందర్భాల్లో. ఒకటి, నంబర్ వన్, ఈ బీఆర్ఎస్ ఎంపీస్ లెటర్ గురించి మీరు ఎత్తారు కదా వికే గారు, వి డెఫినెట్లీ స్టాండ్ బై దిస్ లెటర్. ఓకే, నేను అనేది ఏంటంటే ఎలక్షన్ నోటిఫికేషన్ తర్వాత చూసుకుందాం, తెలంగాణ నీళ్ల గురించి ఇప్పుడు కాదు. పోతిరెడ్డిపాడు విషయం మీద కూడా కేసీఆర్ గారు అప్పుడు ఆ పార్టీ బయటికి వచ్చారు, కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉంటే బయటికి వచ్చారు. మీ ఆంధ్రజ్యోతిలోనే ఒక మొత్తం పేజ్ మొత్తం దాని మీద రాశారు, గతంలో మొత్తం కూడా పేజ్ సైజ్ మొత్తం కూడా దాని మీద కేటాయించారు. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీస్ రాసిన లెటర్లో మీరు ఎత్తిన పాయింటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఇట్లుంది కదా అని అంటే, ఎస్ వి గో బై ద తెలంగాణ చీఫ్ మినిస్టర్ కదా. నేను అనేది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి తను ఎత్తినప్పుడు రేవంత్ రెడ్డి గారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఇట్లా తప్పిదాలు ఉన్నాయని అన్నప్పుడు వీ హ్యావ్ టు గో బై స్టేట్మెంట్. ఇక్కడ ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిజుడైజ్ ఎందుకు పోతున్నారు అందరూ? దట్ ఇస్ దిస్ ఇస్ అ ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్. ఎందుకు ప్రిజుడైజ్ పోతున్నారు? నేను అనేది ఏంటంటే తెలంగాణ నీళ్ల విషయం మీద వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం, మేము అన్నం కూడా మీరు చేయండి, కేంద్ర ఆధీనంలోకి పోతుంది, కేంద్ర ఆధీనంలోకి పోవద్దు అని కదా మా వాదన అంతా. ఇవాళ కాదు ఫస్ట్ నుంచి మా వాదన ఉండాలి అంతే. కేంద్ర ఆధీనంలోకి పోవాలంటే మేము కండిషన్స్ పెట్టినాం, ఫస్ట్ అవార్డు ఇవ్వండి అని చెప్పినాం ఎప్పటికప్పుడు. దీన్ని మీరు ఏం చేసిరంటే కేంద్రాన్ని తప్పుపట్టబోయి ఫస్ట్ ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏమని చెప్పినారు, విభజన చట్టంలో ఉండేది ఆ రోజు కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారే విభజన చట్టాన్ని తయారు చేసిరు, వర్డ్ టు వర్డ్ ఆయనే చేసిరు, సో ఆయనే తప్ప అని ఇది రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ అండి ప్రెస్ మీట్ లో ఇది. సో నేను అనేది ఏంటంటే ఆ రోజు నుంచే కేంద్రంలో ఫస్ట్ నంబర్ వన్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, దాన్ని మనం కంటెస్ట్ చేస్తూ వచ్చినాం, సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కదా. తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి వచ్చింది, వాళ్ళు ఏమన్నారు, మీరు సుప్రీంకోర్టు కేసు తీసేసుకోండి, మేము దాన్ని తేలుస్తాము అని చెప్పారు. చెప్పినప్పుడు ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని నమ్మాలి కదా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా నమ్ముతుంది, దే హావ్ గివెన్ దెమ్ ఎ ఛాన్స్, వాళ్ళకి ఎప్పటికప్పుడు ఆపర్చునిటీస్ ఇచ్చినాం. మేము అనేది ఏంటంటే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఉన్నాం, తెలంగాణ నీళ్ల కోసం కొట్లాడాలి అని అంటే మీరు కొట్లాడడానికి కేంద్రంతో నిలుతారా, మమ్మల్ని తీసుకొని పోతారా, సింగిల్ గా కొట్లాడతారా, కొట్లాడండి కానీ అప్పచెప్పకండి అని మేము చెప్పినాం. అక్కడ ఒకవైపేమో కేఆర్ఎంబి అధికారులు బయటికి వచ్చి మీడియా ముఖంగా బయటికి వచ్చి మేము దీన్ని టేక్ ఓవర్ చేస్తున్నాము, ఆల్రెడీ స్టాఫ్ సాలరీస్ ఎక్స్వైజెడ్ ఈ నంద్యాలకు వెళ్ళిన వాళ్ళు నంద్యాలకు వెళ్ళిండ్రు, ఇటు నాగార్జున సాగర్కి వెళ్ళే వాళ్ళు నాగార్జున సాగర్కి వెళ్ళారు, ఈ అంత తంతు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో వచ్చింది. ఒకవైపు జనవరిలో ఒక సమావేశం జరిగింది, ఇంకోటి ఫిబ్రవరి 1లో సమావేశం జరిగింది. సో దాన్ని రేజ్ చేయడంలో తప్పేంటిది? ఇవాళ కేసీఆర్ గారు నల్గొండ కార్యక్రమం పిలిపించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ టైం చేయడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వాళ్ళు లీడ్ తీసుకొని రిజల్యూషన్ పెట్టినారు అసెంబ్లీలో అంటే మంచిదే కదా, అది మా ఎఫెక్ట్ అని మేము చెప్పుకుంటాం, మీరు మేము తీర్మానం చేసినారు అని మీరు చెప్పుకుంటారు, తప్పేంది? ప్రయోజనం అయితే తెలంగాణ ప్రజలకు నీళ్ల విషయం మీద ఒక స్పష్టత వస్తుంది కదా అని మేము అంటున్నాం. అయితే ఇక్కడ రెండు విషయాలు నేను కంప్లీట్ చేస్తాను, రెండే విషయం. ఒకటి ఏంటంటే ఇది సుధాకర్ ఉడుముల గారు టైమ్స్ ఆఫ్ ఇండియా చాలా సీనియర్ జర్నలిస్ట్,
వారు ట్వీట్ చేసారు ఎప్పుడు అంటే ఇది ఈ డేట్ వారి ట్విట్టర్ లో 2nd December 2023 ఎలక్షన్స్ అప్పుడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ ఎవరికైనా కూడా చిన్నపిల్ల వాళ్ళని అడిగితే కూడా అది కేంద్ర బలగాలు అని అర్థమైపోతుంది. ఆయన ట్వీట్ చేసిన దాంట్లో ఏంటంటే ద ప్రపోజల్ పుట్ ఫోర్త్ బై యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ భల్లా. అజయ్ భల్లా గారు ఎవరికి పనిచేస్తారు? మేమనుకుంటేనో ఇంకెవరో అనుకుంటే కాదు, కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి. సో హోంశాఖ కార్యదర్శి అక్కడ పిలిపించిన తర్వాత సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చారు. అప్పటికి ఎలక్షన్ కమిషన్ కూడా పూర్తిగా ఇట్ ఈస్ అండర్ కోడ్, మేం చెప్తే అక్కడ జరగలేదు. ఇదొకటి అయితే ఇవాళ రెండు విషయాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎత్తారు. మేమనేది ఏంటంటే యాజ్ అ మినిస్టర్ మీరు అసెంబ్లీలో ఏదన్నా చూపెడితే దాని విషయం మీద నిజాలు చూపెట్టాల్సిన అవసరం ఉన్నది, అబద్ధాలు చూపెట్టద్దు. యూ కెనాట్ మిస్ఇన్ఫార్మ్ అండ్ మిస్గైడ్ ద స్టేట్. నంబర్ వన్, ఇవాళ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ పత్రం ఏదైతే ఉందో ఆ పత్రంలో ఏమని చెప్పిండ్రు అని అంటే 6th October 2020 నాడు ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అయింది. ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ డాక్యుమెంట్ లో చెప్పారు. మరి మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లోనేమో చాలా స్పష్టంగా సీఎం ఆఫ్ తెలంగాణ దేర్ హెస్ బీన్ అ డిస్అగ్రిమెంట్, ఆయన ఒప్పుకోలేదు ఆన్ ద జ్యూరిస్డిక్షన్ నోటిఫై చేయడం కేఆర్ఎంబి జీఆర్ఎంబి అని, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఇన్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మరి ఇవాళ అబద్ధం చెప్పడం కరెక్ట్ కదా? కాదు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిస్గైడ్ చేయడం కదా, మిస్ఇన్ఫార్మ్ చేయడం కదా. కేంద్రం మీద కొట్లాడుతున్నా కొట్లాడు, మేము అందరం కలిసి వస్తాం, కానీ నువ్వు కేసీఆర్ గారు అప్పజెప్పేసిర్రు, కేసీఆర్ గారు ఆనాడే అప్పజెప్పేసిర్రు అని చెప్పడం ఒక అబద్ధం. ఇంకొకటి నంబర్ టూ, మేమేమంటున్నామంటే మీరు ఇప్పుడు పీపీటీ వేసి మరి ఒకటండి, నేను అనేది ఏంటంటే ఇక్కడ అజెండా అసలు జగన్మోహన్ రెడ్డి గారు అజెండా మాకైతే కాదు, డ్రామా తెలుసు, కానీ ఇక్కడ అజెండా కాదు అని మీరు ఇప్పుడు అనడం కాదు. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏపీ అసెంబ్లీలో ఆ మాట చెప్పాడు, మీరు ఎవరు ఖండించారు? మీరు అనేది ఏంటంటే ఆయన మాట్లాడింది గోదావరి నది నీళ్ల గురించి, ఉత్తమ్ కుమార్ గారు ఏం స్ట్రెస్ చేసినా కూడా విన్నాం. కృష్ణా జలాల గోదావరి జలాల కాబట్టి కృష్ణా జలాలు కూడా ఒక్క విషయం లాస్ట్ కంక్లూషన్ అక్కడ వీళ్ళ ఆర్గ్యుమెంట్ కరెక్టే అది. ఇంకొక పాయింట్ ఆర్గ్యుమెంట్ కరెక్టే వికే గారు, ఇంకా ఒక్కటి ఇక రొయ్యలు ఇది అదని అందరు చెప్తూ వస్తున్నారు. ఒక పాయింట్ చెప్తాను మీకు, రోజా గారి దగ్గరికి వెళ్ళింది 2019లో నంబర్ వన్. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా 10th January 2020 కలిసిరు, ఇక్కడికి వచ్చిండ్రు, నీళ్ల విషయం మీద చర్చ జరిగింది. అయితే ఏమున్నదండి, అందరు తిన్నది మీరు వారు అందరి ఇండ్లలో ఉన్నదే ఆతిథ్యం, మనకు తెలుగు వాళ్ళం కదా, మనం ఆతిథ్యం మంచిగానే చూసుకుంటాం. ఎందుకంటే రేవంత్ గారు అదాని గారిని కూడా కలుస్తారు, తప్పేమున్నది అట్లాంటప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిస్తే. అయితే ఇది 29th July 2020 హరికేష్ మీనా గారు కేఆర్ఎంబి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రాసిన లేఖ, అందులో రెండు లైన్లు నేను చదువుతా. కేఆర్ఎంబి హాస్ డైరెక్టెడ్ దట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షెల్ నాట్ గో అహెడ్ విత్ ద ప్రాజెక్ట్స్ టు ద సేమ్ ఆర్ అప్రేస్ బై కేఆర్ఎంబి సిడబ్ల్యూసి అండ్ శాంక్షన్ ఆఫ్ ఎపెక్స్ కౌన్సిల్ ఇస్ అప్టెయిన్డ్ ఇన్ దిస్ కనెక్షన్ ప్లీజ్ ఫైండ్ ఎన్క్లోజ్ ద కాపీ ఆఫ్ లెటర్ రిసీవ్ ఫ్రమ్ ద ఈఎన్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిఫర్డ్ ఎట్ 3 above విచ్ ఇస్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఇన్ ద లెటర్ ఇట్ ఇస్ స్టేటెడ్ దట్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ప్రొసీడింగ్ అహెడ్ విత్ టెండర్ ప్రాసెస్ ఆఫ్ ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ work by issuing tender notification without complying with the instructions of KRMB. In view of the above, it is reiterated that government of Andhra Pradesh shall not go ahead with the above projects. ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది కదండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయలసీమ లిఫ్ట్ విషయం మీద మీరు ముందుకు పోవద్దు ఆ టెండర్ల విషయం మీద అని చాలా స్పష్టంగా కేఆర్ఎంబి వాళ్ళు రాసిర్రు. నేను ఇవాళ మా కాంగ్రెస్ సోదరులను ఏమంటున్నా అంటే, మీరు కేంద్రం మీద కొట్లాడుతున్నప్పుడు కేంద్రం ఆధీనంలోకి తీసుకుంటుందంటే గెటరా, మీరు సొంతంగా కొట్లాడతారా కొట్లాడండి, మమ్మల్ని ఎంబడి తీసుకుపోతారా అంటే మేము వాయిస్ అవుట్ చేస్తాం. ఇవాళ చెలో నల్గొండ అందుకే తీసుకున్నాం, రేపు కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, కానీ ఇక్కడ కూడా మమ్మల్ని బద్నాం చేయడం ఆన్ రికార్డ్. కేసీఆర్ గారు ఎప్పుడు కూడా హీ హాస్ నాట్ కాంప్రమైజ్డ్ విత్ తెలంగాణస్ వాటర్. మీరు ఏదన్నా కూడా ప్లీజ్ షో ఇట్, ఆ డాక్యుమెంట్ చూపెట్టండి. అక్టోబర్ అది ఏదేది 2022 మీ గవర్నమెంట్ లో ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిస్లీడ్ చేశారు అనేది మీరు ఒక పాయింట్ లేవనెత్తారు. ఇప్పుడు
అప్పుడు ఉత్తమ్ అప్పుడు జరిగిన దాని మీద ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మిస్లీడ్ చేశారని మీరు ఇవాళ పాయింట్అవుట్ చేశారు, రైట్? అది నోట్ చేయండి మీరు. ఓకే, మీరు అంటారు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మరి ఇవాళ అని అంటే మేము ఇగో వీఆర్ ఆన్ రిటర్న్ కదా, మా రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన తర్వాత దుర్గాప్రసాద్ నేను అదే అంటున్నాను బా. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ రోజున ఆ మినిట్స్ మీద మీరెవరు ఎందుకు ఫైట్ చేయలేదు, పాయింట్ నెంబర్ వన్. ఆ రోజున నుంచి వి హావ్ బీన్ వాయిసింగ్ అవుట్ వికే గారు, అందుకే కదా ఇంత చర్చ వచ్చింది, అందుకే వాళ్ళ అసెంబ్లీ తీర్మానం దాకా వచ్చింది కదా. వికే గారు, మేము అందరం ఫీల్డ్ లోనే ఉంటున్నాం, మనందరం వాటర్ యొక్క ప్రయారిటీ ఏంటో మనకు తెలుసు, ఎవరు దాని గురించి మాట్లాడినండి. డిస్అగ్రిమెంట్ అని ఉన్నది దాని మీద ఒకటి. రెండవది, మొన్నటి 17వ తేదీ మీటింగ్ పాయింట్స్ ని మినిట్స్ ని కేంద్ర ప్రభుత్వం తప్పుగా మాట్లాడింది అనేది మీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తే సీఎం గారి సంతకం లేదు దీని మీద. సీఎం గారు పక్కన పెట్టాడు కాసేపు, నేను సీఎం గారి ప్రస్తావన ఇక్కడ తెస్తలేను, రేవంత్ రెడ్డి గారి ప్రస్తావన అసలు తెస్తలేను. నేనేమంటున్నా 17th January జరిగిన మీటింగ్ లో మా తెలంగాణ ప్రభుత్వం, మీ వాళ్ళు చాలా హుందాగా డిగ్నిఫైడ్ గా రాశారు, మా తెలంగాణ ప్రభుత్వము అంగీకరించలేదు హ్యాండ్ ఓవర్ చేయడానికి, కానీ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయానికి భిన్నంగా తెలంగాణ ప్రజల అభీష్టానికి భిన్నంగా మీ జాయింట్ సెక్రటరీ మినిట్స్ ని రాంగ్ గా ఇచ్చేశారు, కాంట్రరీ. వికే గారు నేను అదే చెప్తున్నా, ప్రజలకు అర్థం కావాలి, మనం నలుగురుమే కాదు ఇక్కడ కోట్లాది కదా. సో ఈ కాంట్రడిక్ట్ చేశారని స్వయంగా పార్లమెంట్ లో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ప్రజెంట్ చేశారు, రైట్? ఇది ఎప్పుడు జరిగింది? జస్ట్ ఒక 1 week బ్యాక్, 2nd February జరిగింది. మరి మీ ఎంపీలేమో అక్కడ అలా చెప్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో మీరు రాసి చేశారు అని ఎలా అంటున్నారు అనేది ఒక పాయింట్. లేదు తీసుకుంటా, ప్రభాకర్ గారు ఇంకా దుర్గాప్రసాద్ గారు కూడా ఉన్నారు, మళ్ళీ తీసుకుంటా సెకండ్ దట్స్ ఇట్. వేరే పాయింట్ కాదులే, కానీ మీరు సెంట్రీ కాదు. మీరు ఇది అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. మేము కలిసింది ఎవరిని? కేంద్ర కదా. ఇక్కడ మేము మా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అధికారులు వచ్చి ఏమని అంటున్నారు, ఆల్రెడీ మేము పనులు చేసేసుకుంటున్నాం, ఆధీనంలోకి వస్తుందని మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో వాళ్ళు పెట్టారు. సో మేము ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మీద కొట్లాడుతూనే అసలు కారకులు ఎవరు అనేది మేము పోయింది ఎవరి దగ్గరికి? సెంట్రల్ మినిస్టర్ దగ్గర కదా, గజేంద్ర సింగ్ షెకావత్. మా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చెప్తుంది, మరి ఏంటిది మీరు సరిదిద్దాలి అనేది కూడా. ఎందుకంటే ఇదే పని, ఇదే పని అసలు, ఇదే పని అసలు వీలు చేయాల్సిందే. వికే గారు ఇదే పని వీలు చేసి ఇదే పని వాళ్ళు ఎందుకు చేయలేదని మీరు చాలా వ్యాలిడ్ పాయింట్. నేను అనేది ఏంటంటే ఇవాళ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వెంకటకృష్ణ డిబేట్ నడుస్తున్నప్పుడు మాత్రమే ఇది హైలైట్ అయింది, వాళ్ళు చేయలేదు. ఇవాళ అసెంబ్లీలో అంతసేపు మాట్లాడిన మీ వాళ్ళు కూడా ఆల్రెడీ మేము కేంద్రాన్ని నిలదీసామని చెప్పలేదు. ఇక్కడ ఉంది సార్, ఎవరికి తెలుసు సార్, కాదు మీరు అసెంబ్లీలో మీరు కోట్ చేసినారా బాబు, కాంగ్రెస్ వారు మీ ప్రభుత్వం గాని మీరు గాని కేంద్రాన్ని నిలదీసిందా, కేంద్రానికి చెప్పిందా, మీరు కాంట్రడిక్టరీ మినిట్స్ ఎందుకు రాసినారని మీరు అడిగినారా కేంద్రాన్ని అని మీ వాళ్ళు ఎందుకు అడగలేదు? వీన్ టాకింగ్ రెగ్యులర్లీ, మేము ఎందుకు, మేము ఇలా కొత్త డిబేట్, ఇవాళ మొదటిసారి కాదు ఈ టాపిక్ మీద, వారం 10 రోజుల మాట్లాడినారా, ఇది రోజు ఆన్ డిమాండ్ మాట్లాడుతున్నాం. అయ్యో సార్, ఇది పబ్లిక్ డొమైన్ లో పెట్టాం, నేనే ఇది ట్వీట్ చేసిన, ఇది మీడియాకు కూడా రిలీజ్ చేసిన. పాయింట్ మీకు అర్థం కాల, మీరు కరెక్ట్ పాయింట్ ఎత్తారు. ఇన్ని రోజులు వీళ్ళు ఎవరు ఎత్తలేదు, శంఖంలో పోస్తే తీర్థం అవుతుంది. అసెంబ్లీలో ఇవాళ తీర్మానం మీద డే లాంగ్ చర్చ జరిగింది, అసలు పాయింట్ ఎందుకు రాలేదని నా పాయింట్. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నించలేదు, బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ప్రశ్నించి అక్కడేమో ప్రశ్నించారు, ఇక్కడేమో ఒరిజినల్ కేంద్రం ఏదైతే మినిట్స్ రాసిందో ఆ మినిట్స్ రాసి ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పుకర్ గారు నమస్తే, దుర్గాప్రసాద్ గారు ఒక్క నిమిషం, ప్రభాకర్ గారు మీ దగ్గర ఈ కాపీ ఉందా? గజేంద్ర సింగ్ షెకావత్ గారికి ఇచ్చిన మెమోరాండం లేకపోతే రిక్వెస్ట్ లెటర్ కాపీ ఉందా? లేకపోతే దుర్గాప్రసాద్ గారు మీకేమర్థమైంది ఈ వ్యవహారం చూస్తే? అసలు
ఎవరు రాసిచ్చారు కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్ట్స్ని? గతంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా, కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టుగా 2020లో కేసీఆర్ ప్రభుత్వం రాసిచ్చింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. లేదు, వీళ్ళే రాసిచ్చారు మన 17వ తారీఖు నాడు మీటింగ్లో అని వాళ్ళు ఇక్కడ అది వాదిస్తున్నారు, అసెంబ్లీలో గొడవ గొడవ చేస్తున్నారు, ఇక్కడ ప్రెస్ మీట్లు పెడుతున్నారు. కానీ ఆ ఎంపీలేమో అక్కడ ఢిల్లీలో ఇది చేశారు. దీన్ని వాళ్ళు కూడా చెప్పుకోలేదు ఇవాళ అసెంబ్లీలో. నా పాయింట్ అది, అంతకుమించి ఏం లేదు. వెంకటకృష్ణ గారు, మీకు మిత్రులకి స్వాగతం. ఇక్కడ క్లియర్ కట్గా మళ్ళొకసారి ఏబిఎన్ ఒక వాస్తవాన్ని బయటపెట్టింది. ఎందుకు చెప్పదలుచుకున్నంటే, భారత రాష్ట్ర సమితి దీన్ని పొలిటికలైజ్ చేయాలని చూసింది. అసలు వాస్తవంగా వాళ్ళకి రాష్ట్రం ఖరాబ్ అవుతుంది, వాటర్ పోతుంది, వాటర్ వాటా పోతుంది అని చెప్పి వాళ్ళ ఎంపీలకు సబ్జెక్ట్ అయింది. ఇప్పుడు మీరు పొలిటికల్ వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు నిజాయితీగా మీరు దీన్ని మీరు వాటర్ కొరకు ఫైట్ చేసింది, నేను ఎంపీలు అక్కడ ఇచ్చిన దాన్ని నేను స్వాగతిస్తున్నా. కానీ వేర్ హ్యాస్ మీ ఎంపీలు ఇచ్చిన దాన్నే మీరు ఇక్కడ బయటపెట్టకుండా, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి దీన్ని పొలిటికలైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ప్రభుత్వం ఆడ ఒప్పుకొని వచ్చిందని చెప్పారు. దిట్ ఈస్ ట్రూ. క్లియర్ గా పబ్లిక్ చూస్తున్నారు, మీడియా చూస్తుంది, మనం చూస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, గజేంద్ర సింగ్ షేఖావత్ గారికి రాష్ట్ర ప్రభుత్వం రాసి ఉంటే అసలు అంబిగ్విటీ. నా పాయింట్ ఒకటే శశాంక్ గారు, ఎప్పుడైతే మీరు నిజాయితీగా తెలంగాణ రాష్ట్ర వాటా నీటి వాటా పోతుందని మీ ఎంపీలతో అక్కడ లెటర్ ఇప్పించారో, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కి అయ్యా మేము ఇక్కడ చేసాము, మనం అంతా కలిసి చేద్దామరా అంటే దేర్ ఇస్ నో పొలిటికల్. మీరు పార్లమెంట్ ఎందుకు అసెంబ్లీలో ఇవాళ ప్రస్తావించారు? కాంగ్రెస్ పార్టీ మీరే బతిమాలాల్సిన అవసరం లేదు. ఒక్క నిమిషం దుర్గ, మీరే చెప్పండి. కాంగ్రెస్ పార్టీని మీరేమంటున్నారంటే, మీరు కాంగ్రెస్ పార్టీని రమ్మని ఎందుకు అడగలేదు మీరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అడగాల్సిన కర్మ వాళ్ళకేమండి? ఒక్క నిమిషం, ఈ రాష్ట్రం నుంచి రిప్రజెంట్ చేస్తున్న ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా వాళ్ళు ఢిల్లీలో ఈ పనిచేస్తారు. మీరు కాంగ్రెస్ పార్టీని బతిమాలాడడం లేదా రెండు రెండు అని మీరెందుకు పిలుస్తారు? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది. అయినా మీరు ఈ పని చేశారు, అంతవరకు గుడ్. కానీ ఈ చేసిన దాన్ని సెట్ అసైడ్ చేసో లేదా పక్కన పెట్టుకొని జైల్లో పెట్టుకొని అసెంబ్లీలో ఇంత రచ్చ చేసి వాళ్ళు మీరు కేంద్రాన్ని మినిస్ట్ తప్పు రాశారు అని ఎందుకు అడగలేదు అనేది పాయింట్ ఎందుకు రాలేదు? అది రేజ్ చేయాలి. మీరు ఇట్లా వచ్చింది మినిట్స్ లో ఇట్లా ఉంది, మీరు ఇచ్చింది కాదు, గవర్నమెంట్ మేము తప్పుపడతలేము, మీరు కేంద్రాన్ని ఎందుకు తప్పుపట్టలేదని వాళ్ళని నిలదీయకుండా కేవలం అమాంతం 2 నెలలైన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అసలు ప్రజల్లో ఏమొచ్చిందో తెలుసండి. నేను గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ చెప్తున్నా. రైతాంగం మొత్తం కూడా ఏమనుకుంటున్నారు తెలుసా? భారత రాష్ట్ర సమితి 10 సంవత్సరాలు పరిపాలించి కృష్ణా రివర్ బోర్డు దగ్గర అనేక మీటింగులు పెట్టి మినిట్స్లో రాసి ఫస్ట్ 44 అని ప్రాజెక్టులు అని, తర్వాత 21 ప్రాజెక్టు అని, మూడో సిట్టింగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీఆర్ఎస్ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి 15 ప్రాజెక్టులకు ఒప్పుకున్నారు. మీరు ఒప్పుకోకపోతే ఇద్దరు చెరి 400 కోట్లు మెయింటెనెన్స్ ఇవ్వాలంటే మీరు 2 కోట్ల రూపాయలు బడ్జెట్ నుంచి ఎందుకు రిలీజ్ చేశారు? 2 కోట్లు ఫస్ట్ 2 కోట్లు చేశారు, తర్వాత 200 కోట్లు పెట్టారు. రెండవది ఇంకో విషయం శశాంక్ గారు, పూర్తిగా మీరు ఏం చేశారంటే దక్షిణ తెలంగాణని పూర్తిగా నిర్వీర్యం చేసి ముఖ్యంగా నల్లగొండ జిల్లాలో అసలు ఇవాళ మీరు సభ పెడుతున్నట్టు మాకు ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీరు 10 ఏళ్ల కాలంలో మా జిల్లాకి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సభ గురించి ఇప్పుడు సభ గురించి తర్వాత మాట్లాడు. ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్రభాకర్ గారు, వెంకటకృష్ణ ప్రభాకర్ గారు ఇక్కడ ఒక్క మాట, మీరు మీరు స్టార్ట్ చేసే ముందు కూర్చోడం టెక్నికల్ ప్రాబ్లం, మా వాళ్ళు చెక్ చేసుకోలేదు, కొంచెం వీక్ గా ఉన్నట్టు సిగ్నల్ కూడా. ప్రభాకర్ గారు చూడండి, ఈ డిబేట్ కి సంబంధించి నా ప్రోమోలో మొదటి లైన్, తెలంగాణ అసెంబ్లీలో నీటి మంటలను ఎగదోసింది ఎవరు, ఎగదోస్తున్నది ఎవరు? ఇక్కడ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది,
కాంగ్రెస్ ఆరోపిస్తున్నది 17వ తేదీన జరిగిన కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి సమక్షంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల కార్యదర్శులు కూర్చొని చేసిన మీటింగ్ యొక్క మినిట్స్ని వీళ్ళు చెప్పింది ఒకటైతే మీ వాడు రాసింది ఒకటికి, మీ వాడంటే ఐ మీన్ సారీ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రికార్డ్ చేసింది ఒకటి, వాళ్ళు కావాలనే కాంట్రడిక్టరీ మినిట్స్ రికార్డ్ చేశారని ఎంపీలు స్వయంగా మీ కేంద్ర మంత్రి గారికే కంప్లైంట్ చేశారు. ఎందుకు కాంట్రడిక్టరీ మినిట్స్ మీటింగ్ లో లేని అంశాలను ఎందుకు చేశారు? అంత ఇంట్రెస్ట్ ఏంటి? ఫస్ట్ అది కరెక్టా కాదా? అది కరెక్టా కాదు అది కూడా. మీకు ప్రాజెక్టుల మీద పూర్తి అవగాహన ఉంది, వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సన్ అండ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీరు బీజేపీలో అయితే మీరే. సో అది ఎంతవరకు కరెక్ట్, అది ఎందుకు అలా జరిగింది? అప్పుడప్పుడు చూశాను ఈ మొత్తం వ్యవహారం కనుక పరిశీలిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా అంటే అప్పటి కేసీఆర్ గారు ఇప్పటి జగన్ గారు ఇద్దరు కూడా ఒప్పంద పత్రం మీద సంతకాలు పెట్టారు. ఏమని, మా రాష్ట్రాల్లో కృష్ణా నది మీద గోదావరి మీద కట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మీరు ఒక బోర్డు ఏర్పాటు చేస్తే విభజన చట్టం ప్రకారంగా మేము వాటికి అప్పగించడానికి సంసిద్ధత తెలియజేస్తున్నాము. కేఆర్బిఎం కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్, అట్లనే గోదావరి రివర్ బోర్డు మేనేజ్మెంట్, దీన్ని ఎవరు కూడా కాదనలేరు. ఆ ప్రకారంగా ఇద్దరు ముఖ్యమంత్రులు సంతకాలు పెట్టారు విభజన చట్టంలో అంతర్భాగంగా, ఆ రకంగా పెట్టారు ఒక పాయింట్. తర్వాత రెండో పాయింట్ ఈ బోర్డుకి ఈ ప్రాజెక్ట్ అప్పగించాలి. తర్వాత మళ్ళీ ఇంకో సమావేశం జరిగినప్పుడు గోదావరి రివర్ మీద ఎన్ని ప్రాజెక్టులు కట్టారని చెప్పని రెండు రాష్ట్రాలను కూడా పూర్తి వివరాలతో రమ్మని చెప్పన్నారు. ఆ ప్రకారంగా వివరాలతో రావడంతో పాటు ఏ ప్రాజెక్ట్ కి అలొకేటెడ్ వాటర్స్ ఎన్ని టీఎంసీలు వాడుతున్నారు అనేటువంటి వివరాలతో కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ ప్రకారంగా ముందుకెళ్తాము అనేటువంటి విషయంలో కూడా భేదాభిప్రాయం లేకుండా ఇద్దరు కూడా అంగీకారం తెలియజేశారు. రెండు అయిపోయింది. తర్వాత మూడో విషయానికి వచ్చేసరికి వరద నీళ్లు పంపకం, తర్వాత కృష్ణా సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ కొంత ఎక్కువ వాటా రావాలి, ఎక్కువ ప్రాజెక్టులు మరి కేటాయించాలి అని తెలంగాణ వాదిస్తే ఆంధ్రప్రదేశ్ మిగులు జలాల మీద వరద జలాల మీద కట్టుకోమన్నారు కాబట్టి విభజన కంటే ముందు మేము కట్టుకోవడం జరిగింది కాబట్టి వాటికి మీరు నిగర జలాలు కేటాయించడం కొరకు ప్రయత్నం చేయాలనేటువంటి విషయం పైన కూడా ప్రస్తావన జరిగింది, చర్చ జరిగింది. ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగినాయి, కేసీఆర్ గారు కూడా ఉన్నప్పుడు జరిగినాయి. తర్వాత జగన్ గారు సంతకాలు పెట్టడం వల్ల, సంతకాలు అనేది జగన్ గారి పీరియడ్ లో కేసీఆర్ గారి పీరియడ్ లో సంతకాలు పెట్టుకోవడం అనేది జరిగింది. ఇక పోతే ఈ యొక్క ప్రాజెక్టులని అప్పగించేటువంటి విషయం కేఆర్బిఎం కి జీఆర్బిఎం కి అప్పగించేటువంటి విషయానికి వచ్చినప్పుడు మధ్యలో ప్రాసెస్ ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనటువంటి సమయంలో మన ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఈ యొక్క సమావేశాలు అటెండ్ కావడం అనేది తగ్గించారు. అటెండ్ కావటంపోయాడు, నాకు కుదరటలేదు, మీరు డేట్ మార్చండి, ఏజెండా చెప్పండి అని చెప్పని తెలంగాణ ముఖ్యమంత్రి రెండు సందర్భాలు దాటేశారు. ఈ దాటేసినటువంటి సమయంలోనే దాటేస్తున్నటువంటి ఒక సందర్భంలోనే అక్కడ మన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం జరుగుతూ వస్తోంది. ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి కూడా కథనంగా రాసింది, ఒక ప్రత్యేకంగా పేజీ పెట్టి రాసింది. కిషన్ గారు చెప్పినట్టుగా పొదిరెడ్డి పాడితే కాదు, దీన్ని కూడా రాశారు. రాసిన తర్వాత అప్పటికి కేసీఆర్ గారు ఈ యొక్క ప్రాజెక్ట్ అక్రమం అని చెప్పని ఆదరాబాదరగా లెటర్లు కేఆర్బిఎం కి కేంద్ర ప్రభుత్వానికి మరి సిడబ్ల్యూసి మంత్రికి కూడా రాయడం జరిగింది. ఈ రాసే సమయంలో అప్పుడు కేంద్రం ఏం చెప్పిందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏం చెప్పిందంటే, అంతకుముందు మనం వాడకం విషయంలో వినియోగం విషయంలో 299 టీఎంసీలకి కట్టుబడి ఉన్నాము అని తెలంగాణ చెప్పింది కదా, ఆ ప్రకారంగా వాడుకోమని మేము వాడుకుంటాం, మీరు అదే ప్రకారంగా వాడుకుంటూ ఉండండి, కొత్తగా ట్రిబ్యునల్ అవార్డు చేసేంత వరకు కూడా ఇది అమలు జరగాలి, దీనికే మేము కట్టుబడి ఉంటామని ఇద్దరు చెప్పారు కదా, ఆ ప్రకారంగానే
రాయలసీమ లిఫ్ట్ స్టార్ట్ అయిందని చెప్పని కేంద్రం సమాధానం చెప్పింది. ఈ నేపథ్యం సందర్భంలో ఇక అప్పగించేటువంటి వ్యవహారానికి వచ్చేసరికి మా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు, 299కి ఎట్లా కేటాయించారు, ఎట్లా సంతకం పెట్టారు, పైగా అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ జరుగుతున్న పనులు జరుగుతూ ఉంటే మరి దాన్ని అడ్డుకోమని మీరు లేఖ ఎందుకు రాయలేదు? ఇది బచావత్ అవార్డు ట్రిబ్యునల్ కి విరుద్ధం, విభజన చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా విరుద్ధంగా జరిగిందని చెప్పని బండి సంజయ్ గారు, మరి కిషన్ రెడ్డి గారు, డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా మాట్లాడినటువంటి తర్వాత తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆ ప్రాజెక్టు అక్రమం అని చెప్పని రాయటం ఒకటైతే, రెండోది అప్పగించేటువంటి వ్యవహారం ప్రాసెస్ మొదలైంది. మొదలైన తర్వాత మన అధికారి కూడా ఒకసారి మినిట్స్ ఎవరు తప్పు రాయలేదు. మన వెంకటకృష్ణ గారు కీలకమైన పాత్ర వాళ్ళ దగ్గర ప్రభాకర్ గారు ఒక మాట, ప్రభాకర్ గారు ఒక మాట ఒక్కటి వినండి, అసలు ఎంపీలు రాసింది ఒక రిప్రజెంటేషన్. రిప్రజెంటేషన్ లో ఏమని రాశారంటే మినిట్ రికార్డ్ లో తప్పు జరిగిందని చెప్పి, రికార్డ్ ఏడా కూడా తప్పు జరగల. అప్పటి వరకు కూడా తెలంగాణ ప్రభుత్వం అప్పగించడానికి సుముఖంగానే ఉంది, అప్పగించే ప్రాసెస్ ప్రారంభమైంది. ఇది కార్యదర్శుల స్థాయిలో రాజకీయంగా నిలదీసిన తర్వాత ప్రశ్నించినటువంటి తర్వాత అప్పుడు అప్పగించే కార్యక్రమం. ప్రభాకర్ గారు క్లారిటీ, ఒక్క క్లారిటీ కావాలి. సరే మినిట్స్ లో తప్పేం జరగలేదు, ఉన్నదే రాశారని మీరు అన్నారు, అది మీ వెర్షన్, మీ పార్టీ వెర్షన్, అట్లా పెట్టండి. ఒకటి, ఈ అప్పగించే కార్యక్రమం ఎప్పుడు మొదలైంది? కాంగ్రెస్ అంటోంది 2020 అక్టోబర్ లో మీ ప్రభుత్వం రాసి ఇచ్చిందని బీఆర్ఎస్ గత ప్రభుత్వం అని అంటోంది. నో 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 నో, మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు, మొన్న మొన్న మీరే రాసి ఇచ్చారని వీళ్ళు అంటున్నారు. వెంకటకృష్ణ గారు, అప్పగిస్తామన్నటువంటి విషయం, బోర్డు ఏర్పాటు చేయాలన్నటువంటి అంశం, ఈ ప్రాజెక్టు అన్ని ఆ పరిధిలోకి తీసుకురావాలన్నటువంటి విషయం కేసీఆర్ గారు సంతకం పెట్టారు, జగన్ గారు సంతకం పెట్టారు. ఇద్దరు సంతకాలు పెట్టినటువంటి తర్వాతనే ఆ పనుల ప్రక్రియ ప్రారంభమైంది. గవర్నమెంట్స్ మే కమ్ అండ్ గో, బట్ బ్యూరోక్రసీ విల్ బి దేర్, బ్యూరోక్రసీ విల్ బి దేర్ అండ్ ఎవ్రీ మినిట్ ఆఫ్ ది మీటింగ్ విల్ బి రికార్డెడ్. ఇట్ ఈస్ ఆన్ పేపర్, ఇట్ ఈస్ ఆన్ పేపర్. మీరు ఎండార్స్ చేస్తున్నారు. మీరు చెప్తున్నది ఏంటి అంటే 2020 అక్టోబర్ లో జరిగిన సమావేశంలో ఏపీ అండ్ తెలంగాణ రెండు ప్రభుత్వాలు హ్యాండ్ ఓవర్ చేయడానికి ఒప్పుకున్నాయి, వాస్తవము అది మీరు చెప్తున్నది అంతేనా? అప్పు ఆ ప్రాసెస్ అదే ప్రాసెస్ నడుస్తోంది, అదే ప్రాసెస్ నడుస్తోంది స్థాయిలో జరుగుతుంది అన్నారు. అరే మొన్న మొన్న ఒక కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అవును ఒక కేఆర్పీఎం మీటింగ్ అయింది కదా. అవును, అదే కదా ఇప్పుడు ఇష్యూ. అదే మొన్న జరిగిన మీటింగ్ లోనే, మొన్న జనవరి 17వ తేదీన జరిగిన కృష్ణా ప్రాజెక్ట్స్ మీద జరిగిన మీటింగ్ లోనే మా ప్రభుత్వము చెప్పింది ఒకటి, మీ కార్యదర్శి రాసింది ఒకటని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన దాన్ని బీఆర్ఎస్ ఎంపీలు సమర్థిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి రాసిన మినిట్స్ తప్పు పెట్టారు. అది కదా ఈ కాపీ, ఈ డాక్యుమెంట్ యొక్క ఒరిజినల్ స్పిరిట్. ఇది అర్థం కావట్లేదు ఎవరికి, ఎవరు ఎగదోస్తున్నారు, ఎవరు గేమ్ ఆడుతున్నారు, వాటర్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? వెంకటకృష్ణ గారు, ఇదే పాయింట్ ఏంటంటే మీరు గమనించాలి. ఒక ఇప్పుడు రెండు దేశాల నడుమ ఒప్పందం జరుగుతుందండి, వాణిజ్య వ్యాపార లేకుంటే ద్వైపాక్షిక ఒప్పందాలు జరుగుతాయి. అప్పుడు ప్రధానమంత్రులు, విదేశాంగ మంత్రులు సంతకాలు పెడతారు. సంతకాలు పెట్టిన తర్వాత కార్యదర్శుల స్థాయిలో విపులంగా వివరంగా చర్చలు జరుగుతాయి. జరిగిన తర్వాత కార్యాచరణ అనేది రూపొందిస్తారు. ముఖ్యమంత్రులు బోర్డు ఏర్పాటు చేయమని సంతకం పెట్టారు, ప్రాజెక్టులు అప్పగిస్తామని చెప్పని సంతకం పెట్టారు. ఆ ప్రకారంగా జరిగిన తర్వాత
మీటింగ్ కన్వీన్ మీటింగ్ కన్వీన్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ రైట్. మీ అలిగేషన్ ఏం చేశారు మీరు బీఆర్ఎస్ ఎంపీలుగా మీ పార్టీగా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన జాయింట్ సెక్రటరీ కాంట్రడిక్టరీ మినిట్స్ రికార్డ్ చేశారని మీరు డైరెక్ట్ అలిగేషన్ మినిస్టర్గా ఇచ్చారు. మీరు ఒక్క నిమిషం, బికాజ్ అవర్ చీఫ్ మినిస్టర్ హస్ సెడ్ నేను మీ మీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ గారు నేను కాదనట్లేదు. కాదు కాదు, ఈ చీఫ్ మినిస్టర్ గారు, మీ చీఫ్ మినిస్టర్ చెప్పారు, తెలంగాణ సీఎం గారు చెప్పారు కాబట్టి మీరు దాన్ని ఎండార్స్ చేస్తూ సెంట్రల్ మినిస్టర్ గారికి మీరు రిప్రజెంట్ చేశారు. మీ జాయింట్ సెక్రటరీ తప్పు చేశాడు, మా అభిప్రాయం కానే కాదు, వెంటనే దాన్ని రిటర్న్ తీసుకోండి. అలాగే ఎవరి భూభాగంలో ఉన్న పవర్ ప్లాంట్స్ వాళ్ళు మెయింటైన్ చేసే విధంగా కూడా ఆర్డర్స్ ఇవ్వండి అని చెప్పారు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్ ప్లీజ్, ఇంకా చాలా ఉంది. నేను చెప్పిన దానికి యాడ్ చేస్తున్నారు కానీ చెప్పిన దానికి మీరు యాడ్ చేస్తున్నారు. చెప్పండి చెప్పండి. అసలు అసలు ఎంపీలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సంబంధిత ఇరిగేషన్ ఎందుకంటే ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎంపీస్, ఢిల్లీలో వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఎంపీస్ అండి, పార్లమెంట్ లో ఉంటారు వాళ్ళు, మంత్రి గారు పార్లమెంట్ లో దొరుకుతారు, ఇచ్చారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? మీరు ఒక మాట అనొచ్చు, బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఇచ్చారు, మీరు అనొచ్చు బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు ఇచ్చారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద బీఆర్ఎస్ ఎంపీలకు అంత ప్రేమ ఏంటి, ఆ ఇచ్చిన వాళ్ళు ఒక ఎంపీ గోడ దూకేశాడు కూర్చున్న వాళ్ళు ఎందుకు ఆ రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన వాళ్ళలో ఆల్రెడీ ఒక ఎంపీ గోడ దూకేశారు. ఒక్క పాయింట్ చెప్తా, అయితే ఇది ఇంకొకటి నేను మాట్లాడేటప్పుడు దీంట్లో ఒక్క నిమిషం, ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం. అయితే ఇప్పుడు ప్రభాకర్ గారు చెప్పిన దాని ప్రకారం గత ముఖ్యమంత్రి 15 ప్రాజెక్టు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కేసీఆర్ గారు గారిని సంతకాలు చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆత్మరక్షణ చేసుకోవడం కోసం టీఆర్ఎస్ ఎంపీలు ఇచ్చినట్టుగా భావిస్తున్నాం. దీన్ని ఆత్మరక్షణ చేసుకోవటం కోసం గతంలో వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసి మళ్ళా ఏదో కేంద్ర ప్రభుత్వం కార్యదర్శి గారు రాసుకున్నారని చెప్పి పాయింట్, ఇది ఆత్మరక్షణ కోసం ఎంపీలు ఇచ్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఆత్మరక్షణ కోసము ఈ లెటర్ ఇచ్చినట్టుంటే మా ప్రభుత్వం అలా చెప్పలేదు, మీరు తప్పు చేశారని ఎందుకంటారు? మా ప్రభుత్వం ఇలా చేసింది కానీ రాష్ట్రంలో ఒక ప్రధానమైన పార్టీగా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ పొలిటికల్ గా మళ్ళీ ఇక్కడ పార్టీని వాడాలా? అసెంబ్లీలో వాడేవాళ్ళు కదా, అట్లా కూడా చేయలేదు, వాడరు పెట్టుకోవడానికే ఈ లెటర్ ఇచ్చారు. కేసీఆర్ గారు చెప్పిన మాటని లాస్ట్ బీఆర్ఎస్ పార్టీ అండర్స్టాండ్ అయిన దాన్ని డిఫెన్స్ ప్లీజ్ కొంచెం నాకు స్పేస్ ఇవ్వండి, ఎందుకంటే జనానికి అర్థం కావాలా. ఎక్కడో బీఆర్ఎస్ వైపు నుంచి కిషాన్ గారు ఎస్ కేసీఆర్ గారు ఏ స్ట్రాటజీ అయితే ఇచ్చారో ఆ స్ట్రాటజీని ఎగ్జిక్యూట్ చేయడంలో తప్పటడుగుపడింది. బికాస్ ఎంపీలు మీరు చెప్పిన రాష్ట్ర ఇంట్రెస్ట్లోనే మా వాళ్ళు ఇచ్చారు, ఎందుకంటే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాంగ్రెస్కి మాత్రమే కాదని మీరు అన్నారు. గుడ్, ఇట్స్ గుడ్. ఆ స్పిరిట్ని అసెంబ్లీలో ఎందుకు ప్రతిబింబించలేకపోయారు అనే దగ్గర ఎక్కడో తప్పటడుగు బదిలీ. ఇప్పుడు ఒక విషయం చెప్పండి, ప్రభాకర్ గారు ఇప్పుడు కొండ బద్దలు కొట్టాడు. ఇప్పుడు నేను ఒకటి ఏం బద్దలు కొట్టలేదు నన్ను ప్లీజ్. ఇప్పుడు పక్క నుండి వారు గీజ్ 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 అని మధ్యలో వెళ్తారు, ఒక పాయింట్ యాడ్ 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 అని నేను వదలగానే ఒక పని చేద్దాం. అడిగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా జర్నలిస్ట్ లకు అడిగే స్వేచ్ఛ లేదు, అంత ముందంటే లేదు. ఇప్పటికే నాకు లిస్ట్ ఏదైనా విషయం ఏంటంటే మమ్మల్ని అడుగుతారు. ఇప్పటి వరకు ఒక చర్చ చూసాం, ఇవాళ డే అంతా చూసాం అసెంబ్లీలో. ఇప్పుడు మీరు స్ట్రైట్ అవే ఒకటి ఏంటంటే ప్రభాకర్ గారు చెప్పిన దాని ప్రకారం 2020 అక్టోబర్లో, ప్రభాకర్ గారు ప్లీజ్ వినండి మీరు కూడా, 2020 అక్టోబర్లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టుని అప్పగించే కార్యక్రమం స్టార్ట్ అయింది అని చెప్పారు. ఒకటి మీరేమంటారంటే అసలు గతం అనేది లేదు, మేము ఇవ్వలేదు, ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారని మీరు అంటారు. ఇంతకీ ఇవాళ
అసెంబ్లీలో ఈ చర్చల తర్వాత ప్రాజెక్టుల్ని ఇచ్చేది లేదు అని తీర్మానం జరిగింది కదా, అసెంబ్లీలో తీర్మానం చేసినారు కదా. కేంద్ర ప్రభుత్వానికి రాసి ఇచ్చిన డాక్యుమెంట్కి తీర్మానానికి సంబంధం ఉండదు నాకు తెలిసి, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీలో స్టేక్ ఉండదు ప్రభుత్వానికి, రైట్? సో ఇప్పుడు ఏది ఆగినట్ట ఆగనట్ట, మీ అండర్స్టాండింగ్ ఏం చెప్పండి? ఆపాలి అనే నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వానికి ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం కదా. మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ నుంచే చర్చ మొదలు పెట్టండి. అసలు ఏమైందంటే ముద్దాయిని కాదనుకుంటేనే నన్ను ముద్దాయిని చేసి అక్కడ ముద్దాయి జారుకుండు మంచిగా ఆయన బెయిల్ తీసుకొని వెళ్ళిపోయింది. ఆయన మీరు అడిగిన ప్రశ్నకు మొత్తం అసలు సమాధానం రాలేదు. నంబర్ వన్ ప్రశ్న ఏంటిది తెలుసా? మీరు అడిగింది అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మిస్టేక్ జరిగిందా లేదా జాయింట్ సెక్రటరీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మిస్టేక్ ఉంది అని రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పినరు అనేది ఒక పాయింట్. మా బీఆర్ఎస్ ఎంపీలు ఇగోండి రాష్ట్ర ప్రభుత్వం మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో మిస్టేక్ అయిందంట అని గజేంద్ర సింగ్ శేఖావత్ గారికి అని మేము అన్నాము. కానీ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ లో ఎలాంటి మిస్టేక్ లేదు గజేంద్ర సింగ్ శేఖావత్ గారు అది అంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు ఇంకెవరైనా ఉన్నారా స్వయం బాపురావు గారు ఈ నలుగురు ఎంపీలు ప్లస్ ఇంక్లూడింగ్ కేంద్ర మంత్రి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవాళ మనకు ఒక స్పష్టత రావాలి లేకుంటే ఈ అంబిగ్విటీ ఇట్లనే కంటిన్యూ అవుతుంది. అది సమాధానం రాలే. అది ఎందుకు వస్తుంది ఆయన పార్టీ సెకండ్ పాయింట్ చెప్తారు మీకు ఎందుకంటే మొత్తం కలగూర గంప చేసిరా అలా చర్చలు. ఇగోండి ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు చెప్పినంత మాత్రాన సర్టిఫికేట్ అయిపోదు. నేను మీకు ఈ డాక్యుమెంట్ చూపెడుతున్నాయి ఇగోండి. దిస్ ఈస్ ది యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ కేఆర్ఎంబి 2020-2021 ప్రతి సంవత్సరం వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత ఇందులో పాయింట్ నంబర్ ఇగోండి ఇగోండి ఇన్ ద సెకండ్ ఒకటే మీటింగ్ జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ గజేంద్ర సింగ్ శేఖావత్ గారు కేసీఆర్ గారు అంటే ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఇరు రాష్ట్ర వీడియో కాన్ఫరెన్సింగ్ మీటింగ్ వన్ మీటింగ్ అయిందండి. ఒక ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వీళ్ళదైంది. ఒకటేమో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయింది, దట్ ఈస్ ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వన్. ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ టూ ఉమాభారతి మినిస్టర్, ఎస్ ఏపెక్స్ కౌన్సిల్ మీటింగ్ టూ గజేంద్ర సింగ్ శేఖావత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ గారు సంతకం పెట్టిరు సంతకం పెట్టిరు అని వారనగానే ఇక్కడ వీరుండి టీడీపీ వారు కూడా ఎస్ 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 అని అన్నారు. ఇందులోనే ఇగోండి హైలైట్ చేసి మరి ఉన్నది ఇన్ ద సెకండ్ మీటింగ్ ఆఫ్ ఏపెక్స్ కౌన్సిల్ హెల్డ్ ఆన్ 6th October 2020 అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ జల్ శక్తి ఇట్ వాస్ డిసైడెడ్ The jurisdiction of GRMB and KRMB shall be notified by Government of India. Yes. Number one. దాని నెక్స్ట్ లైన్ ఏంటి తెలుసా? The Honorable CM of Telangana, అంటే కేసీఆర్ గారు, expressed his disagreement on this. Honorable Union Minister clarified that it is the central government's prerogative for such notification as per The Andhra Pradesh Reorganization Act 2014 and thus the same will be notified as per the express mandate of APRA 2014. అంటే మా జాబ్తా ఆ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వంగా మేం చేస్తాం, అది మా ప్రెరోగేటివ్. గుడ్, ఒక నిమిషం ఒక నిమిషం నేను కంప్లీట్ కాలేదు సార్. ఇంకోటి ఇందులో చాలా స్పష్టంగా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్, కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, డిస్అగ్రిమెంట్ అనేది ఆ మీటింగ్ లో అయింది. ఇంకోటి రాశారు అందులో, అందులో ఇంకోటి రాశారు 2014 చట్టంలో ఉన్నదే అమలు చేయాలనుకుంటూ రాశారు. సో చదువు మంత్రి చెప్పింది అది కేంద్ర మంత్రి అన్న మాట మళ్ళా బెయిల్ ఇవ్వకండి మీరు బీజేపీ. ఇంకో విషయం చెప్తా ఇందులో ఇంకోటి సార్, వికే గారు 2015 డేట్ తీసారు, అది కూడా ఏమని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారితో కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అనేది అన్నారు. కాదు, 2015 చంద్రబాబు కేసీఆర్ గారు, అందులో అసలు 299 టీఎంసీ అనేది కేసీఆర్ గారు నిర్ణయించారా చట్టం? ఇక్కడ మీకు ఒక పాయింట్ చదువుతా, ఇది విభజన చట్టం. ఒక నిమిషం కానీ మనం ఒక నిమిషం బ్యాక్ ఒక నిమిషం విగర్ లెట్ మీ ప్లీజ్ ప్లీజ్ దండం పెడతాం అట్లా అటు అటం పడే ఇటు అటం పడే రైట్. నేను అనేది ఏంటంటే వైఎంఐ సేయింగ్ దిస్ అంటే మా మీద బురద చల్లినప్పుడు ఈ రోజు మీరు అన్నారు కదా అసెంబ్లీలో దీని గురించి ఎందుకు చర్చ జరగలేదు అంటే అసలు దీని గురించి చర్చ జరగలేదు. అసలు మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కేఆర్ఎంబి టేక్ ఓవర్ ఇన్ని రోజులు చర్చ జరుగుతలేదు.
299 టీఎంసీ అని ఒకళ్ళు చెప్పబట్టి రాయలసీమ లిఫ్ట్, అసలు 299 టీఎంసీ అవార్డే జరగలేదండి అక్కడ. రాకుండా ఇక్కడ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ 18th and 19th June 2015. ఇందులో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమన్నది అంటే తెలంగాణకు అసలు 279 టీఎంసీ అయ్యండి, భీమా లిఫ్ట్ మోడర్నైజేషన్ అయిన తర్వాత 20 టీఎంసీ ఇవ్వండి అని అన్నారు. అన్నప్పుడు ఏమని వచ్చింది అంటే ఇట్ వాజ్ ఇన్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ ఆఫ్ టూ స్టేట్స్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డేటెడ్ 18th October 2013. అంటే 2013 లో ఏదైతే నిర్ణయించబడ్డదో గత ట్రిబ్యునల్లు అవన్నీ ఉన్నాయో దాన్నే వర్కింగ్ అగ్రిమెంట్ గా ఈ సంవత్సరం, ఎందుకంటే తేల్తలేదు పంచాయతీ ఈ ఒక్క ఇయర్ కి మాత్రమే టెంపరీ ఇయర్ ఇక్కడ ఉంది చాలా స్పష్టంగా. యాజ్ అ టెంపరీ దేర్ ఆఫ్టర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వేర్ డిస్కస్డ్ అండ్ ఫాలోయింగ్ వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద వాటర్ ఇయర్ 2015-16 ఓన్లీ వేర్ అగ్రీడ్ యాజ్ అ టెంపరీ మెజర్. రైట్, టెంపరీ మెజర్ ఓన్లీ వన్ ఇయర్ మాత్రమే రుద్దుతున్నది. నువ్వు వాళ్ళని దయచేసి ఆగండి. ఇక్కడ మీరు చదివిన దాంట్లో 2013 నాటికి ఏ వర్క్స్ అయితే ఉన్నాయో వాటి ప్రకారం వెళ్ళాలి, ఆ తర్వాత పంచాయతీ ఏరట్లేదు కాబట్టి అని మీరు అన్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా ఆ డెసిషన్తో ఉంది. ఇది ఒకటే కాదు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధుల విషయంలో కూడా 2014 నాటికి ఆ రేట్స్ ఏవైతే ఉంటాయో, ఏం రేట్స్ అంటారు వాటిని, ట్రైపేరియన్ రైట్స్ కాదు రేట్స్, ఎస్ఎస్ఆర్ రేట్స్, కన్స్ట్రక్షన్ రేట్స్. ఆ రేట్స్ ప్రకారం ఆనాడు ఎంత ఉన్నాయో అంతే ఇస్తాము అని అన్నారు అప్పుడు. దయచేసి అంటే వాళ్ళు ఏంటంటే కన్వీనియంట్ గా అమౌంట్స్ పెరగకుండా, వాళ్ళ బడ్జెట్ పెరగకుండా, జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి లేదా ఇంకోటి వాటెవర్ ఈ ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూగా దాన్నే వాళ్ళు బేస్ లైన్ గా పెట్టుకున్నారు. అది వదిలేయండి, ఒకటి అది వదిలేయండి అంటే చేసేది కూడా ఏం లేదు. సార్ నా ఫస్ట్ లైన్ ఉందండి, ఎగదోస్తున్నది ఎవరు అని. మరి వాళ్ళు తప్పించుకున్నారు కదా, ఎందుకు తప్పించుకుంటారు సార్? ఇందులో పార్టీలు మూడు ప్రభుత్వాలు ఎక్స్పోజ్ అయింది ఇవాళ డిబేట్ లో, రైట్? అటున్న కేంద్ర ప్రభుత్వం ఎక్స్పోజ్ అయింది, పాత ప్రభుత్వం ఎక్స్పోజ్ అయింది, ప్రజెంట్ ప్రభుత్వం ఎక్స్పోజ్ అయింది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సార్, ప్లీజ్ ప్లీజ్, మీ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పండి ప్లీజ్ ప్రభాకర్ గారు. మీరేమంటున్నారంటే గత ప్రభుత్వము మేము అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న వారు డిజగ్రీ చేశారు, కేసీఆర్ గారు డిజగ్రీ చేశారు, కానీ 2014 ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట ప్రకారం మాకు పూర్తి రైట్స్ ఉన్నాయి కాబట్టి మేము అది మా ప్రెరగేటివ్ అని అన్నాడు. కానీ మనం చేయనీయలే కదా, మీరు చేయనీయలేదు సార్, మీరు చేయనిచ్చారా లేదని సెకండరీ వస్తుంది. ఆయన అన్న పాయింటే చెప్తున్నాను నేను కదా, మీరు చేయనివ్వలేదు, మీరు అడ్డుపడ్డారు, మీరు ఆపారు, ఏదో తిప్పలు పడ్డారు, ఓకే రైట్, నేను కాదనట్లా. మరి ఇప్పుడు అదే విషయము ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది కదా, మేము అదే చెప్తున్నాం కదా. మీరు ఎక్కడ చెప్పారు? ఒక్క నిమిషం కృష్ణ, ఒక్క నిమిషం ఇవాళ మీ ఆర్గ్యుమెంట్ ఏంటి? మీరు రాసి ఇచ్చేశారు, మిమ్మల్ని మేము ఎండగట్టడం కోసం నేను నల్గొండలో సభ పెడితే రేపు, మీరు భయపడిపోయి కంగారు పడిపోయి ఇవాళ తీర్మానం పెట్టారని మీరు ఈ రైల్లో వస్తున్నారు తప్ప రాజకీయ పొలిటికల్ మేము ఆపాము, వాళ్ళు మాదని చెప్పిన వాళ్ళు మేము ఆపాము, మీరు కూడా ఆపండి అని మీరు అనడంలా. ఎందుకు అనలేదు? అనలేదు. మేము అనేది ఏంటంటే ఇదే మాటను పోయి వీళ్ళే ముందుకు గజేంద్ర సింగ్ శేఖావత్ గారి దగ్గర పోయి ఉంటే పంచాయతీ నల్గొండ సభకు వచ్చేద్దాం. కాదు, వచ్చే ముందు నేను చెప్తాను ఫైనల్ రిమార్క్. కాదు, వీళ్ళిద్దరిని ఎక్కువసేపు వల్ల కొన్ని నిజాలు బయటపడ్డా లేదా, వీళ్ళిద్దరిని మాట్లాడించడం వల్ల చాలా చాలా నిజాలు వచ్చింది నువ్వు కోఆర్డినేట్ చేయడం వల్ల. బట్ నేనేమంటున్నా అంటే నీటితో ఇక్కడ నిప్పులు ఎట్లా సృష్టించాలనో భాజపా డిజైన్ చేసింది కాబట్టి నేను ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అన్ని పార్టీలకు కూడా మేమేమంటున్నామంటే పంచాయతీలు రానియం, వాటిని పరిష్కరిస్తాం, ఎవరికి ఇవ్వం ప్రాజెక్టులు, కేంద్రానికి ఇవ్వం. ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏదండి,
అపెక్స్ కౌన్సిల్ ఎన్నికలయ్యి రెండు రాష్ట్రాలు మా చేతిలో ఉండాలి. వినండి వినండి ప్రభాకర్ గారు, మీరు ఇద్దరు ప్రభాకర్ గారు దయచేసి అంటే నా రిక్వెస్ట్ కూడా, అందరి కంట్రిబ్యూషన్ ఉంది కదా, కొంచెం వాళ్ళైనాక తీసుకోవాలి. కేసీఆర్ పర్సనల్ ఇష్యూ కూడా ఉంది ఇందులో మాట్లాడడానికి, అందులో మాట్లాడారు బుష్ దీని చుట్టూనే తిరుగుతున్నారు. ఇక్కడ ఇది కన్క్లూడ్ సార్ ప్లీజ్, నేను ఇక్కడ ఎక్కువ మాట్లాడేది కూడా లేదు. ఎందుకు ప్రభుత్వంగా పరిష్కరించడం ఎలా అనేది ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఇవ్వము, మీరేం బాధపడకండి కొట్లాడకండి, తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం జరగనివ్వం, ఎందుకంటే ఉభయ రాష్ట్రాలు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశం ప్రయోజనాల కోసమే నాగార్జునసాగర్ ను జూరాలను శ్రీశైలం కట్టినం. అప్పుడు ఆయన పాపం ఆయన ప్రకాశం బ్యారేజ్ కట్టిండు వెనకట ఆయన ఆయన బ్రిటిష్ ఆయన. ఇక్కడ అసలు మీకు ఈ రెండు టెన్యూర్లు ఉన్న వాళ్ళు కేసీఆర్ గారు చంద్రబాబు గారు, కేసీఆర్ గారు జగన్ గారు, గోదావరి కృష్ణ బేసిన్లను కలుపుతామంటే సంతోషపడ్డాం మేము పవర్లో లేకున్నా. ఎందుకు ఇంచు ఇంచు రెండు తెలుగు రాష్ట్రాల నేల తడవని చోటు ఉండదు, మీకు దమ్ముంటే అది రేపు చేస్తాం చూడండి. పెద్ద క్యాబేజీ పెద్ద క్యాబేజీ క్యాలిఫ్లవర్ పూలు పెట్టారు ఏపీ ప్రజల చెవిలో. ఎట్లా అంటే అసెంబ్లీలో మాట్లాడి కేసీఆర్ గారు చాలా గొప్పవారు, చాలా మ్యాగ్నానిమిటీతో మనకు అంగీకరించారు. గోదావరి బేసిన్ నీళ్ళని తెలంగాణ భూభాగంలోంచే వాళ్ళ బోర్డర్లోంచే, ఇదే చెప్పినాడు ఆయన, ఇవాళ బయట కూడా ప్లే చేశారు, చెప్పారు తెలంగాణ భూభాగంలోంచే కృష్ణ డెల్టాకు తీసుకొని తద్వారా రాయలసీమ తీసుకెళ్ళడానికి వారు చాలా మ్యాగ్నానిమిటీతో అంగీకరించారు అని చెప్పారు. ఒక్క కాలువ ఒక్క చుక్క ఈ మాట చెప్పిన తర్వాత మూడేళ్ళు అయితే చెప్పి ఒక చుక్క నీరు గోదావరి బేసింది కృష్ణా బేసిన్కి వచ్చిందా? అంతకు ముందున్న ప్రభుత్వంలో పట్టిసీమ తవ్వితే, ఆ పట్టిసీమ తవ్వినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అండ్ కేసీఆర్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని పట్టిసీమ ద్వారా తీసుకొచ్చుకుంటే కృష్ణ బేసిన్ లో ఉన్న 44 టీఎంసీలన్నీ తెలంగాణ తీసుకునే విధంగా ఒప్పందం చేసుకుని పట్టిసీమ చేసుకున్నారు, పట్టిసీమ తవ్వుకున్నారు. ఏం చేశారు, ప్రజల చెవిలో పూలు పెట్టి మ్యాగ్నానిమిటీ లేకపోతే ప్రగతి భవన్లో భోజనాలు తినొచ్చు తప్పలేదు, దానివల్ల ఒరిగింది అంటే అర్థం కాదు. కాదు ఆ దాని తర్వాత నేను పోయినా అక్కడికి పోలవరంకు పోయినా, ఎందుకు నా ఇంట్రెస్ట్ కొంచెం చూసడానికి, అక్కడి నుంచి తీసుకొచ్చి మన కృష్ణాలో పోసిండు కదా అప్పుడు నీళ్ళు చంద్రబాబు. అసలు ఆంధ్ర తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎట్లా దేవచ్చు అనే ఆలోచనలు కూడా నాకు కొంచెం అప్పుడప్పుడు రివర్ ఇవ్వమని పోతే, దిగువ సీలేరు తర్వాత మీకు ఎంత మంచి వాటర్ ఉంటుంది అంటే గోదావరిలో, ఆ నుంచి వయా ఖమ్మం మీరు తీసుకొచ్చి నాగార్జున సాగర్ పోవచ్చు. ప్రాజెక్ట్ కాస్ట్ కూడా లక్ష లక్షన్నర కోట్ల టెన్ సెకండ్ల కన్క్లూడ్ చేస్తా. నీటి నిప్పులకు బీజేపీ ఆజ్యం మాత్రమే కారణం. ఇప్పటికైనా అక్కడ రెండు పార్టీలు వైసీపీ టీడీపీ, ఇక్కడ మేము కాంగ్రెస్ బీజేపీ, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రాల ప్రయోజనాల మధ్య చిచ్చు పెట్టడం ద్వారా బీజేపీ తన రాజకీయ లబ్ధిని ఎంచుకుంటది. అది ఇగో బ్రజ ఆయన పేరేం పేరు ఈయన సెక్రటరీ ఇచ్చిన నోట్ ఏదైతే ఉందో, అసలు మీటింగ్ మినిట్స్ రాంగ్ చూపిస్తారా అండి ఎవడన్నా? ఆయన చూపించారు ఇప్పుడు ఇప్పుడు ఇందాక దుర్గాప్రసాద్ గారు అడిగినా, కృషాంక్ గారు అడిగినా, దయాకర్ గారు అడిగినా, ఇప్పుడు నేను కూడా మళ్ళీ అడుగుతున్నా, ఫస్ట్ స్టార్ట్ చేసింది దాంతో మళ్ళీ అడుగుతున్నా. మీకో 4 ఎంపీలు ఉన్నారు, మంత్రి మీ వారే, అసలు ఇప్పుడు ఏం చేస్తారో చెప్పే మంత్రి మీ వాళ్ళే వాళ్ళు. ఒక్క నిమిషం దుర్గాప్రసాద్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. ఇక్కడ వీళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారండి, ఎంపీలు కంప్లైంట్ రైజ్ చేశారు. ఎవరికి? డైరెక్ట్ మంత్రి గారికి ఇచ్చినారు, ఎవరి మీద? జాయింట్ సెక్రటరీ మీద. ఒకటి, తెలంగాణ సీఎం మినిట్స్ లో తప్పుంది అన్నారు. ఎక్కడైనా రెండు ప్రభుత్వాల మధ్య సమావేశం నిర్వహించి మినిట్స్ తప్పు రాస్తాడండి ఎవడైనా? తప్పు రాశాడని మొర్రు అని మొత్తుకుంటుంటే ఇక్కడ ఉన్న ప్రతిపక్షము అధికార పక్షము ఖండించాలి, ఖండించరైనా ఖండించాలి, లేకపోతే ఆ మినిట్స్ బయట పెట్టి నోట్ ఫైల్ ఉంటుంది కదా, నోట్ ఫైల్ అన్నా బయట పెట్టాలి, లేకపోతే ఆ జాయింట్ సెక్రటరీ మీద చర్యలే తీసుకోవాలి, లేదా ఓపెన్ గా బయటకు వచ్చి లేదు ఇది జరిగింది ఇదే అని మంత్రి గారు ఏదో చెప్పాలి. ఎందుకు దాన్ని హైడ్ చేస్తున్నారు? ఎవరి మీద ఎవరిని బలి చేద్దామని, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం? వెంకటకృష్ణ గారు ప్లీజ్, ఇప్పుడు విభజన చట్టాన్ని
రాష్ట్రాల ఏర్పాటు సమయంలో రూపొందించిందే కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. ఆ సమయం ఆ సందర్భంలోనే టీఎంసీల గురించి వాటర్ అలోకేషన్స్ గురించి మాట్లాడట్లేదు సార్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ సందర్భం సమయంలోనే ఇరిగేషన్ ప్రాజెక్టుల యొక్క నీటి వాడకం, వినియోగం, పంపకం విషయంలో పరిష్కారం కొరకు బోర్డులు ఏర్పాటు చేయాలి అన్నటువంటి ఒక అంశం కూడా విభజన చట్టంలో అంతర్భాగమే. ఏమి నరేంద్ర మోడీ రూపొందించాలా నాయకర్ గారు తెలుసుకోవాలి. నాయకర్ గారు తెలుసుకుని మాట్లాడాలి. అయిపోయిన తర్వాత ఒప్పుకోలేదు చట్టం ట్రాలు చదివిందని చెప్పింది కదా కేసీఆర్. ఒక్క నిమిషం ప్రభాకర్ రాసిందే నేను జయరామ్ రమేష్ నైట్ 3 గంటలకు నాకు పంపిస్తే నేను చదివిన బ్రహ్మాండంగా. మరి ఆ చట్టంలో 9 86 87 85 చట్టంలో ఏం రాసింది? అరే ఏం రాసింది? మీరే కదా ఆ రోజు చట్టాలను రూపొందించింది. ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు మీరు అన్నట్టు, మీరు అన్నట్టే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. ఒక నిమిషం సార్, అందరూ ఎవరు ఏం పెట్టారు ఏంటి పక్కన పెడితే అదైతే అకౌంట్ కాంగ్రెస్ అకౌంట్ పోతుంది, నో డౌట్. నేనేమంటున్నానంటే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన మోడీ గారి ప్రభుత్వం స్వాతంత్రం కంటే ముందున్న చట్టాలు కూడా మార్చుకుంటూ వచ్చారు కదా. ఆంధ్రప్రదేశ్కి ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక హోదాని ఇవ్వకుండా ప్రత్యేక హోదా చచ్చిపోయింది, అసలు దేశంలో పదవి వినపడదని చెప్పారు. ఇట్లాంటి కొన్ని వందల వేల నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఒక్క నిర్ణయం 2020లో, ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా ప్లీజ్. ఈ లెక్కన 2020లో గజేంద్ర సింగ్ షెకావత్ గారి సమక్షంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో కేసీఆర్ గారు డిజగ్రీ చేశారు కదా అప్పగించే కార్యక్రమాన్ని. అరే మరి వాళ్ళకి ఇష్టం ఉండట్లేదు, మనం దీన్ని ఎందుకు కంటిన్యూ చేయాలని ఎందుకు ఎత్తేయలేకపోయారు అంటే మీరు ఏదో యు ఆర్ సీకింగ్ సంథింగ్ ఎల్స్, యు ఆర్ సీకింగ్ సంథింగ్ ఎల్స్. ఈ గొడవల నుంచి గ్రిప్లో పెట్టుకునే ప్రయత్నం మీరు ఎంకరేజ్ చేశారు అనిపిస్తుంది. అసలు అపెక్స్ కౌన్సిల్ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డ తర్వాత ఆ రంగ రెండు రివర్స్ పైన బోర్డులు ఏర్పాటు చేసుకోవడం కొరకు సంతకాలు పెట్టింది. కేసీఆర్ కాలం చెప్పమని చెప్పండి, జగన్ ని కాలం చెప్పమని చెప్పండి. జవాబు ఏంటి? ఆమోదయోగ్యం కాదు అని జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరు అగ్రి పెట్టారు. ప్లీజ్ కంటిన్యూ ప్రభాకర్. ఆయన అన్న దానికి నేను ఒక మాట సార్, ఆ రకంగా ఇద్దరు ఒప్పుకున్న తర్వాత సంతకాలు జరిగిన తర్వాత సమావేశాలు జరిగిన తర్వాత ఎగగొట్టుతూ వచ్చింది కేసీఆర్ ఒక కాంట్రాక్టర్ కోసం, జగన్మోహన్ వీళ్ళిద్దరిని నడిపిస్తుంది ఒక కాంట్రాక్టర్. ఆ రకంగా ఒక మాట యాక్చువల్లీ మంచి మోదీ గారు ఎప్పటికప్పుడు మార్చిరు అని అన్నారు కదా. ఒక ఉదాహరణ, ఒక నిమిషం, విభజన చట్టంలోనే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ ఒక్క నిమిషం ఆగండి ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్రభాకర్ గారు, ఒక్క నిమిషం. విభజన చట్టంలో మీరు అన్నట్టే దాన్ని వి హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా విభజన చట్టంలో ఉండే,
వీళ్ళకి వీళ్ళు వచ్చి అసలు జాతీయ హోదా ఇయ్యము పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని మొన్న రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్తే నువ్వు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని ఇదే కృష్ణా ఎన్నికలు ఉంటే అప్పర్ భద్ర అనౌన్స్మెంట్ కేంద్ర బడ్జెట్ లో వస్తుంది. ఇదే డిస్ప్యూట్ కృష్ణ అనేది వాళ్ళకు కాదు పంపించేస్తారు మోదీ గారి ప్రభుత్వం. ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశంలో వీరు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ చట్టం రాసింది చట్టం రాసింది అంటే వాళ్ళ పాత్ర కూడా తగ్గించుకుంటున్నారు. కేసీఆర్ గారు నల్గొండలో సభ నిర్వహిస్తున్నారు. కేవలం ప్రస్తుత ప్రభుత్వము ఈ ప్రాజెక్ట్స్ ని కేంద్రానికి రాసి ఇచ్చేసి తెలంగాణకు అన్యాయం చేస్తుందనే ఎజెండాతో ఈ సభ నిర్వహించబోతున్నారు. విషయం అదైనా కూడా ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కట్టుండజర్ మీటింగ్ ఇది. సో ఈ సభ యొక్క ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది నల్గొండ జిల్లాలో కానీ దక్షిణ తెలంగాణలో కానీ మొత్తం రాష్ట్రం మీద కానీ? నేను ఇది రాజకీయంగా మాట్లాడదలుచుకోవాలి వెంకట. రాజకీయమే మాట్లాడాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఏదో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా రాజకీయం వైపే వచ్చింది. ఎందుకంటే ఇవాళ మా జిల్లాలో నల్గొండ జిల్లాలో చూస్తే ఏ సెగ్మెంట్లో కూడా 50,000 తక్కువ మెజార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడ్డది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి. అయితే ఇప్పుడు సడన్ గా నల్గొండ జిల్లా గుర్తొచ్చింది. నేను అడుగుతున్నా నల్గొండ జిల్లా వాసిగా దక్షిణ తెలంగాణ ప్రాంత వాసిగా మా ప్రాంతానికి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎడలేని అన్యాయం చేసిందండి. ఎందుకంటే ప్రాంతీయ తత్వంతో ఉన్నటువంటి ఈ ఉప ప్రాంతీయ పార్టీ అని అడుగుతున్నా నేను. ఎందుకంటే కాళేశ్వరము పాలమూరు రంగారెడ్డి రెండు ఒక్కసారి స్టార్ట్ జాతీయ పార్టీ అదే ఇప్పుడు కావచ్చు. అయితే రెండొక్కసారి స్టార్ట్ అయితే నా పాలమూరు రంగారెడ్డికి 7,000 కోట్లే కేటాయిస్తారు. అది మటుకి 80,000 ఉన్నది 130,000 కోట్లతో అవుతుంది. నేను దాన్ని వ్యతిరేకించట్లేదు. అంటే అది వైబిలిటీ కాదు, అది వేరు. రైతులు అక్కడ ఏదో కొంత లబ్ధి పొందారు, నేను ఓకే. కానీ నా పాలమూరు రంగారెడ్డి ఏమైంది, ఇదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇందాక వచ్చిన సబ్జెక్ట్ మాట్లాడదామంటే వారు ప్రభాకర్ గారు అడ్డుపడ్డారు. ప్రభాకర్ గారు పార్టీలో ఉన్నటువంటి నాగం జనార్దన్ రెడ్డి గారు కోర్టులో ఇంప్లూడ్ అయినారు. తెలుగుదేశం పార్టీ పక్షాన మేము ఇంప్లూడ్ అయినాం. 10 రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడారు. ఆ రోజు వాళ్ళు టెండర్లు పిలిచి అవి అవుతుంటే ఎఫెక్ట్స్ వాళ్ళు కేఆర్ఎంబి మీటింగ్ పెడితే 5వ తారీఖు రమ్మంటే వీళ్ళు ఏం చెప్తారు, 10వ తారీఖు టెండర్లు అయితే 20వ తారీఖు తర్వాత వస్తామని. అంటే దీన్ని ఇంటర్నల్ గా ఏం జరిగింది, టెండర్లు అయిపోయినాక అంటే టెండర్ల కోసం కదా మీరు ప్రాజెక్టులు ఇద్దరు. రేపటి సభ నేను ఒకటాడుతున్నా, నల్గొండ జిల్లా ప్రజలకి భారత రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి గారితో సహా ఆ ప్రజాప్రతినిధులతో సహా అందరు క్షమాపణ చెప్పి సభ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈయన ఉద్యమ టైంలో కోదాడు నుంచి మొదలుకొని నాగార్జున సాగర్ వరకు దేవరకొండ వరకు పాదయాత్ర చేసిండు ముఖ్యమంత్రి గారు. 10 ఏళ్ల కాలంలో కనీసం ఒక్క లిఫ్ట్ని లెఫ్ట్ కెనాల్ మీద ఉన్న ఒక లిఫ్ట్ని కూడా మెయింటెనెన్స్ కి తీసుకోలేదు. దారుణం అండి, చాలా దారుణం. రెండోది ఇవాళ నక్కలగండి ఫ్యాక్టరీ నక్కలగండి దగ్గర ఉన్నటువంటి దాన్ని కుర్చీ వేసుకొని చేస్తాడు. ఈ రోజు వరకు జిల్లా మొన్న బై ఎలక్షన్ లో ఇవన్నీ చెప్పను, కన్నకల్లు ఉన్నటువంటి లిఫ్ట్ చేస్తా అన్నాడు. అజ్జల నా ఎస్ఎల్బిసి టెర్నల్ అండి, కోట్లు ఖర్చు పెట్టిండు. 1,000 కోట్లు ఎస్ఎల్బిసి పూర్తయి అంటే నా జిల్లాకు కావాల్సినటువంటి ఇవాళ తాగునీటికి కూడా ఇద్దరు వచ్చింది నాకు. రైట్, ఓకే. ట్యాంకర్లు ఏ ఉద్దేశం వచ్చి మీరు నల్గొండ సభ పెడతారు, ప్రజల్ని ఎట్లా మెప్పిస్తారు? మీది కూడా నల్గొండ జిల్లానే కదా మీరు, అంటే యూఆర్ కమింగ్ అక్కడ నుంచి చేస్తున్నారు కాబట్టి ఈ నల్గొండ సభ మీద మీ అంచనాలు ఎలా ఉన్నాయి? డెఫినెట్ గా ఇది ఎలక్షన్ కోసం చేస్తుంది, కాకపోతే వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటది. నేచురల్ నేనేమంటున్నా అంటే వాళ్ళు ఏం డిమాండ్ పెడతారో పెట్టమనండి. డెఫినెట్గా ఇప్పుడు నక్కలగండి అనేది మాకు సింపుల్ మ్యాటర్, 800 crores నుంచి 12,000 crores కు ఎస్కలేషన్ కాస్ట్ అవుతుంది. 8 కిలోమీటర్స్ చిల్లర ఉంది. ఇమ్మీడియట్గా మేము నెక్స్ట్ ఈ బడ్జెట్లనే దాన్ని కంప్లీట్ చేస్తాం. తర్వాత ఇప్పుడు కూడా కాళేశ్వరం కూడా ఈ సుందిల్ల అదే అన్నారం మేడిగడ్డను వదిలేసి సుందిల్ల నుంచి లిఫ్ట్ చేసుకొని మనం ఎల్లపల్లిలో పోసుకోవచ్చు. మైలారం నుంచి పెద్ద సమస్య ఏం లేదు. ఆ రెండు ప్రాజెక్టులను చెన్నూరుకు అటు మంచిర్యాలకు ఇచ్చేసుకోవచ్చు. సింపుల్ థింగ్. వాళ్ళు ఏంటంటే కాంట్రాక్టర్ల కొరకు ప్రాజెక్టులు కాబట్టి సమస్య వచ్చింది. కానీ ఇప్పుడు నా సమస్య ఏంటంటే ఈయన అది చెప్పినాక నేను నల్గొండ ఉన్నా కాదని నేను గీక్కుంటున్నా. ఏమున్నది సార్ మొన్నటి దానికి హరీష్ రావు గారు ఏం చెప్పింది చెప్పు. కాళేశ్వరం వల్ల హుజూర్ నగర్ కో మన ఉత్తమ్ కుమార్ వచ్చినాయి కాంగ్రెస్ రాగానే వెళ్ళిపోయినాయి. ఎట్లా పోయినాయి?
అంత తుంగతుర్తి కూడా మాట్లాడే తుంగతుర్తి మొత్తం కాళేశ్వరం నీళ్లే. ఇప్పుడు మీరు చూడబడి ఫ్లడ్ ఫోర్ కెనాల్తో వస్తాయి, కాళేశ్వరం నుంచి సుక్క నీళ్ళు రావట్లే, ఎస్ఆర్ఎస్పీ నుంచి, ఇందిరా కాలువ నుంచి వస్తాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు అసలు నల్గొండ జిల్లాకు కనీసం చిన్న పని చేయలేకపోగా నల్గొండ జిల్లా నుంచి మొదలు పెట్టినట్టు 50 మెజార్టీ దెబ్బయింది. కాబట్టి పెట్టుకోరి, మళ్ళీ మీరేం చేసిరని అక్కడ ప్రజలు కూడా అడుగుతారు, మేము కూడా అడుగుతాము. చివర ఒకటి ఏంటంటే, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలకు మీరు ప్రాతినిధ్యం ఇచ్చి మిమ్మల్ని విపక్ష నేతగా చేసిన సభ మాట్లాడరు. ఒక్క నిమిషం, ప్రభాకర్ గారు అండ్ కృష్ణ గారు, దయాకర్ గారు అండ్ దుర్గా ప్రసాద్ గారు, చూస్తున్న మొత్తం ఆడియన్స్ వ్యూయర్స్, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, అప్పుడు అందరు చూశారు లేదా అని. ఇవాళ తెలంగాణలో గడిచిన 4 రోజులుగా వైరల్ అవుతున్న, అంటే సోషల్ మీడియాలో పెట్టారు లేదని, అది కానీ బాగా అందరూ మాట్లాడుకున్నది, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్కి రాలేదు, ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి రావట్లేదు, శాసనసభకి అనేది ఒకటి నడుస్తుంది. నిజంగానే సరే, దురదృష్టవశాత్తు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అక్కడ బాత్రూంలో జారిపడడం వల్ల ఫ్రాక్చర్ అయింది, రెస్ట్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు, డిశ్చార్జ్ అయ్యారు, రెస్ట్లో ఉన్నారు, ఆ తర్వాత కోలుకున్నారు. 10 రోజుల క్రితం తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టినారు అందరికి, రేపు నల్గొండలో బహిరంగ సభకి వెళ్తున్నారు. సంతోషం, త్వరగా కోలుకున్నారు. సీనియర్ లీడర్, తెలంగాణకి ఒక గైడ్ లాంటి వారు, నో డౌట్, అందులో ఎలాంటి సందేహము లేదు, ఆయనకున్నంత అవగాహన రాష్ట్రం మీద కానీ, అలాంటి ప్రజాస్వామ్యం మీద కూడా ఆయనకున్నంత అవగాహన ఎవరికి లేదు, అంటే అప్పటి లీడర్స్లో. సో అలాంటి పరిస్థితుల్లో శాసనసభలో ప్రతిపక్ష నేత యొక్క అవసరం ఎంత ఉంటుంది, తర్వాత అంత అనుభవం ఉన్న ఆయన ఉంటే ఎలా ఉంటుంది. మీరు ఎమ్మెల్యే కూడా చేసినారు, సీనియర్, ఇక్కడున్న వాళ్ళ ఇక్కడున్న వాళ్ళు ఈ ముగ్గురు కంటే నాకంటే అందరికంటే సీనియర్ కదా. కేసీఆర్ గారు శాసనసభకు రాకపోవడాన్ని, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి రాకపోవడాన్ని విశ్లేషించమంటే ఎలా విశ్లేషిస్తారు మీరు? పార్టీగా మీ అభిప్రాయం ఏంటి? బీజేపీగా సంతోషిస్తారు స్ట్రైట్ గా? శాసనసభకి అయితే ఎవరైనా రావాల్సిందే, అందులో ప్రజలు ఎన్నుకున్నది చట్టసభలో కూర్చోవడానికి, చట్టసభలో మాట్లాడటానికి, చట్టసభలో ప్రజల వారిని వినిపించడానికి, ఒక పాయింట్. దాంట్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అన్నప్పుడు మరింత పర్ఫెక్ట్ గా పద్ధతి ప్రకారంగా పాల్గొనటం రెండో ఇంపార్టెంట్ ఇష్యూ. మూడోది ఒక పార్టీ అధ్యక్షుడు కూడా ఆయన కాబట్టి ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం. నాలుగో విషయానికి వస్తే మాజీ ముఖ్యమంత్రి కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం పాత ప్రభుత్వం యొక్క తప్పిదాల్ని, అక్రమాల్ని, అవినీతిని మరి ఒక్కొక్కటిగా బయట పెడుతూ మాట్లాడుతూ ఆధారాలు చూపిస్తున్నప్పుడు మరి బాధ్యతాయుతమైనటువంటి ఒక వ్యక్తిగా, పౌరుడిగా, ముఖ్యమంత్రిగా, ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకుడిగా మరి శాసనసభలో ఉండి ఇది ఇది కరెక్టు, ఇది తప్పు, లేదా ఇది తప్పు చెప్పారు అని చెప్పేటువంటి ఒక స్థితి ఉంటది. ఆ ప్రకారంగా దాన్ని వినియోగించాలి, సద్వినియోగం చేయించాలి. అయితే ఒకసారి రాలేదు అంటే పార్టీ మిగతా సభ్యులంతా కూడా ఉన్నారు కదా, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి అక్కడే ఉన్నాడు, అది తెలుసు అసలు. అంటే అది అంత ముందు, మొన్నసారి మాత్రం కేసీఆర్ గారు ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా. తర్వాత జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా తండ్రి కొడుకులది, లేకపోతే మామ అల్లుళ్ళది, వీళ్ళకి సంబంధించినటువంటి శాఖల్లోనే అనేక కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా హాజరీ కావాల్సినటువంటి బాధ్యత అయితే ఖచ్చితంగా ఉంది అన్నట్లో సందేహం లేదు. ఇక పార్టీ మీటింగ్, పబ్లిక్ మీటింగ్ వెళ్ళొచ్చు, పాల్గొనొచ్చు, అది తప్పలేదు. అది ఎవరు కాదంటారు, అది పార్టీ అధ్యక్షుడుగా, యా పార్టీ అధ్యక్షుడుగా ఆయన చేసుకోవాలి, తప్పదు. ఎవరికైనా ఎవరికైనా తప్పదు, ఇంకా చాలా టెన్షన్స్ కూడా ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే, కృష్ణ గారు, కేసీఆర్ గారు సరే, చాలా మందికి తెలంగాణ గురించి తెలుసు, తెలంగాణ అస్తిత్వం గురించి తెలుసు, తెలంగాణ సంస్కృతి గురించి తెలుసు, చాలా మందికి తెలుసు. కానీ ఆయన స్టడీ చేసి తెలంగాణ నాడి నరం అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన, రైట్. తర్వాత ఉద్యమం నడిపిన ఆయన వ్యక్తి, ఉద్యమకారుడు, తర్వాత సీఎంగా 10 ఏళ్ళు చేసినవాడు. ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న 2020 అపెక్స్ కమిటీలో
డిజగ్రీ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేంద్ర మంత్రి అందులో రాసిన పరిస్థితి కదా. ఇలాంటి అన్నిటి ఎన్నిటికో ఆయనే సాక్ష్యం. హరీష్ రావు గారికి తెలుసా తెలియదా ఇంకొకటి డజంట్ మ్యాటర్, కేసీఆర్ గారికే ఎక్కువ తెలుసు కదా. మరి విభజన చట్టంలో ఏముందో ఆయనకు ఎక్కువ తెలుసు. మనందరం నిమిత్త మాత్రం హరీష్ రావు గారు ఏం చెబితే వినను కదా, ఆయన అయితే అక్కడ లేడు కదా. సో ఇలాంటి సందర్భంలో ఎందుకు ముఖం చాటేస్తున్నారు అనే చర్చ అయితే ఉంది. దీనికి ఏమైనా పార్టీలో చర్చ ఉందా, క్లారిటీ ఉందా కేసీఆర్ గారు వెళ్ళకపోవడానికి ఇది ప్రధానమైన కారణం చెప్పడానికి? రేవంత్ రెడ్డి గారి ఫస్ట్ స్టేట్మెంట్, కేసీఆర్ గారు కొన ఊపిరిలో ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలందరూ పీక విసుకుతారు, నంబర్ వన్. కేటీఆర్ గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోతారు, ఇక్కడ ఉండరు, ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతారు, నంబర్ టూ. కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళిపోతారు, అసెంబ్లీకి రారు. ఇన్ఫాక్ట్ మీ ఛానల్లోనే అనుకుంటా, ఆర్కే గారితో ఇంటర్వ్యూలో అనుకుంటా పార్లమెంట్కి వెళ్ళిపోతారు అనేది. నేను అనేది ఏంటంటే ఇంకా ఇంకా స్క్రూటినీ, అంటే నేను నా రిక్వెస్ట్ మిమ్మల్ని అంటలేను, జరుగుతున్న సోషల్ మీడియా చర్చలను పర్వాలేదు. ఆయనే ఒక సీనియర్ పొలిటీషియన్, మన రాష్ట్రం కోసం కొట్లాడిన వ్యక్తి, ఫస్ట్ చీఫ్ మినిస్టర్, మినిమం డ్యూ రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఇంత స్క్రూటినీలో డెఫినెట్ గా వస్తారు. ఇప్పుడు ఇవన్నీ నేను చెప్పిన లిస్టుని డిస్ప్రూవ్ చేశారు, ఉన్న ప్రమాణ స్వీకారం చేశారు. అంటే దాని అర్థమేంది, నేను ఇదే తెలంగాణ అసెంబ్లీలో ఉంటా, ఎమ్మెల్యేగా ఉంటా, ప్రతిపక్ష నేతగా ఉంటా, వస్తాను, కూర్చుంటాను, ఎదుర్కొంటాను, మీరు చేసే హ్యూమిలియేషన్ అయినా, మీరు చేసే ఇన్సల్ట్ అయినా మేము ఎదుర్కొంటాము. బీట్ కేసీఆర్ గారు, బీర్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారైనా, ఆల్ అవర్ ఎమ్మెల్యేస్ మేము ఉంటాం. కానీ ఇంత స్క్రూటిని. ఇంకొకటి నేను అనేది ఏంటంటే, బడ్జెట్ రిలీజ్ చేసిన మరుసటి సెషన్ అంటే మరుసటి రోజే బడ్జెట్ మీద చర్చ ఉండాలి, కానీ వాళ్ళ బడ్జెట్ మీద చర్చ కాకుండా మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ నీళ్లు, కృష్ణా జలాలు, వీడియోలు, అంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే పరిస్థితి వాళ్ళు వచ్చిందంటే మేము ఒక ప్రెషర్ ఫోర్స్గా అయినామా లేదా కేసీఆర్ గారి ఇంపాక్ట్? మేము అనేది ఏంటంటే, ప్రజల క్షేత్రం, ప్రజాస్వామ్యం రెండు చోట్ల ఉందండి, అసెంబ్లీలు ఉందో, ప్రజల్లో కూడా అంతే ఉంది. ఖచ్చితంగా వస్తాం, ఇవాళ బడ్జెట్ మీద అయితే చర్చ కాలేదు, దీని విషయం మీద చర్చ అయింది. ఇంకొకటి నాకు లార్జర్ కూడా ఇంకొకటి ఏం మాట్లాడాలంటే, ఫస్ట్ మాట్లాడినప్పుడు ఆరోపణ చేసిరు మా మీద, మీరు అసలు ఏం చేయలేదు నల్గొండకు వెళ్తానండి. నేను జస్ట్ నాకు ఒక 5 సెకండ్స్ ఇచ్చేసేయండి మీరు, నేను 5 సెకండ్స్. ఇది ఒక ఎలక్షన్ అఫిడవిట్, ఒక క్యాండిడేటు, గెలిచిన క్యాండిడేటు ఎలక్షన్ అఫిడవిట్ లో మూడే మూడు లిస్ట్ అవుట్ చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఫార్మేషన్ కోసం 12.80 కిలోమీటర్స్ టు 16.70 కిలోమీటర్స్, వారికి రిలీజ్ అయిన అమౌంట్ 1306.97 కోట్లు, నంబర్ వన్. నంబర్ టూ, ఎందుకంటే నల్గొండకి ఏం చేయలేరు అన్నారు కదా, శివన్నగూడెం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ దిండి లిఫ్ట్ ఇరిగేషన్ 1533.40 కోట్లు, నంబర్ టూ అది. నంబర్ త్రీ, పాలమూరు రంగారెడ్డి ఏం చేయలేని అన్నారు కదా, ఫార్మేషన్ ఆఫ్ అంజనగిరి రిజర్వాయర్, దీనికోసం 1449 కోట్లు. ఇది ఎవరి ఎలక్షన్ అఫిడవిట్ తెలుసా అండి? ఎలక్షన్ అఫిడవిట్ ఏ కాంట్రాక్టర్ది తెలుసా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎలక్షన్ కాంట్రాక్టర్. నేను అనేది ఏంటంటే, ఉట్టిగానే ఊతు పదం, మీరు అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఒక సీనియర్ అనే గౌరవం లేకుండా హ్యూమిలియేషన్ చేయడం వల్ల కేసీఆర్ గారు రావడం లేదని సార్ వస్తారు, క్లారిటీ అడుగుతున్నా నేను. మీరు మీరు దాన్ని స్టార్ట్ చేయడం, మీరు అట్లా స్టార్ట్ చేశారు కాబట్టి ఒకవేళ అది కారణమేమో నాకు అర్థం కాదు. మొన్న అసెంబ్లీ ఎన్ని రోజులు అయింది? 2 రోజులు అయింది కదా. అవును, 2 రోజులు అయింది కదా. అవును, ఒక రోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఆ రోజు అయితే స్పీచ్ ఉండదు. ఇవాళ బడ్జెట్ మీద స్పీచ్ ఉంటుందా అంటే బడ్జెట్ మీద కాదు కదా, ఇవాళ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ముందు జరిగిన సెషన్ లో కేటీఆర్ గారు అప్పుడైతే హెల్త్ బాగాలేకుండా సార్, మీరు పెద్ద సార్ గురించి అంటలేదు నేను, కేసీఆర్ సార్ గురించి ఫస్ట్ మీరు ప్రభుత్వం కూల్చడము, కేటీఆర్ గారు ఎత్తుకోవడమే మీ సంగతి ఏంటో మాకు తెలుసు, మీరు అట్ర ఫ్లాప్ అవుతారు, 3 నెలల మీ ప్రభుత్వం ఉంటుందో ఉండదో కూడా మాకు తెలుసు అని అన్నారు. అవునా? అంటే బహుశా అంటే అది ఆ ధీమా ఏమైనా ఉందా, ఏకరణ 3 నెలలు అయితే వాళ్ళే పడిపోతారు, అప్పుడు పోదాలే మనమే ముఖ్యమంత్రి పోదాలు అనేమన్నా ఉందా అనే నాది కాదు ఈ క్వశ్చన్.
చర్చ ఉన్నది, మిస్ అయితుండే మీరు గుర్తు చేయాలి. అందుకే మరి ఇది నేను కాదండి, థ్యాంక్ యూ. నేను అనేది ఏంటంటే ఇది మేం కాదు, మల్లు నందిని గారు ఏం మాట్లాడింది అని ఉండొచ్చు. మీరు కూడా అదే నమ్ముతున్నారా అంటున్నా, మల్లు నందిని గారు లేకపోతే ఇంకొక వెంకటరెడ్డి గారు, ఆయన మంత్రి కూడా ఆయన కట్టాడు కానీ, లేకపోతే ఇంకొకటి కాంగ్రెస్ లో టికెట్ రాని వాళ్ళు ఎవరైనా అసంతృప్తి వాదులు ఉంటే ఉండవచ్చు. అట్లనే మీ విష్ఫుల్ థింకింగ్ అవన్నీ మీరు కూడా అవే భుజాన్ని అంటే మల్లు నందిని గారు చెప్పింది కరెక్ట్ అవుతుందని మీకు అనిపిస్తుందా? మేము అనేది ఏంటంటే నంబర్ వన్ కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడతలేరు అంటే కారణం, ఇంకొక కారణం కూడా, మల్లు నందిని గారు ఒకవేళ కోరుకుంటే ఏం కోరుకుంటారు? ప్రభుత్వం పడిపోవాలని కోరుకోరు, వారి వారి హస్బెండ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. అంతవరకు తప్పులేదు. ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారా? నేను అనుకోవట్లే. ఒకటి మా పార్టీ మేము ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం. నందిని గారి సంగతి చెప్తున్నా. నేను అనేది ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు తొందరపడి కూడా ఎందుకు మాట్లాడతలేరు అంటే మేము టైం ఇచ్చినాం ఈ ప్రభుత్వానికి, మేము వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు కదా సార్. ఆహా ఒక్క నిమిషం, రియాక్షన్ గా మాట్లాడితే వాళ్ళ యాక్షన్ కి కౌంటర్. ఇప్పుడు ప్రతిసారి శ్వేతపత్రాలు అని వాస్తవాలు అని చెప్పి అవాస్తవాలు రిలీజ్ చేస్తుంటే మేము సమాధానం ఇవ్వకుండా సైలెంట్ ఉండమంటారా? సైలెంట్ ఉండమంటారా మమ్మల్ని? భవన్ లో కేసీఆర్ గారు మాట్లాడిన స్పీచ్ లో ఈ సీఎం కి ఏం తెలియదు వాస్తవం అది. వాస్తవం నేను అనడంలే సార్, మీకు అనిపించవచ్చు నిజం కూడా కావచ్చు, నాకు తెలియదు. అంటే కేసీఆర్ గారు అన్న మాటలే చెప్తున్నా నేను. ఒక దయాకర్ గారు ఇప్పుడు ఏమన్నారు, ఒక కండిషన్ అయిపోయింది. ఒకటే లాస్ట్, ఒకటే లాస్ట్ వీకే గారు, నేను అనేది ఏంటంటే లోక్సభలో మాకు అన్ని సీట్లు వస్తేనే మేము గ్యారంటీలు చేస్తాం అని అన్నారు. అంటే దాని అర్థం ఏందన్నట్టు, సీట్లు రాకపోతే చేయరు అన్నట్టు, అది చేయకపోతే మునిగేడితే కదా. మరి ప్రజలకు చెప్పండి, ప్రజలకు చెప్పండి. అయితే ఇక్కడ ఈ సీఎం కి ఏం తెలియదు, పిల్లగాడు ఏమన్నాడు చిన్న పిల్లగాడు రాసింది అట్టే. అట్లేం వీడియో మరీ భలే ఉన్నారు మీరు, ఏవో ఏ పేపర్ అట్లా రాస్తారు? వీడియో రాలేదు ఇంకా, కేసీఆర్ గారి స్పీచ్ ఎవరు వినలేదు మనం. మీడియాలో మీకు రాసే నిజాలన్నీ మీకు నచ్చవు, మీరు రాసుకున్నాయి. నాతో ఇప్పుడు నేను మీడియాను అటాక్ చేసిన, అప్పటి నుంచి మీరే నన్ను గ్రిల్లింగ్ చేస్తున్నారు. నేను అన్ని బట్టి నీకు చాలా లాభాలు జరిగినాయి, అది మర్చిపోకు. రైట్ ఓకే. సో ఎందుకు కేసీఆర్ గారు రావట్లేదు అనే దాని మీద కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఒక అవగాహన ఉంది? మీరు పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నారు, రేపు అక్కడికి రమ్మన్నారు, మేడిగడ్డకి తీసుకెళ్తాం రండి అన్నారు, అసెంబ్లీకి రమ్మని పదే 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 దండాలు పెడుతున్నారు, రా 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 అని. బాహుబలి సినిమాలో దండాలు అయ్యా అన్నట్టుంది మీ పరిస్థితి. ఆయన వస్తలేదు, వారిని మేము ఎక్కడికో తీసుకుపోవాలి అనుకుంటున్నాం. వారు అక్కడికి రారు, ఇక్కడే ఉంటారు. ఉండండి, మీరు ఎక్కడికి తీసుకెళ్తారో మనకి తెలుసు కదా. కాదు, నేనేమంటున్నా, నేనైతే ఒక అర్జెంట్ టైప్ రిక్వెస్ట్ పెట్టిన మొన్న ఏదో టీవీలో. ఎందుకంటే డెమోక్రసీ అనేది ఎప్పుడు పాదుకొల్పుతుంది అంటే డెఫినెట్గా అపోజిషన్ లీడర్ అనేటోడు హౌస్లో ఉండాలి. అదొకటి. రేవంత్ రెడ్డి గారు చిన్న పిల్లగాడా పెద్ద పిల్లగాడా రేపు పని ఎట్లా చేస్తారు అనేది తెలుస్తాడు. ఒకవేళ అనకపోతే మంచిది. ఏంటి పత్రికల్లో బ్యానర్ ఆ రోజు ఇక క్రిషాంక్ సంతృప్తి చేద్దాం ఎందుకు? మళ్ళీ బాగా లాస్ట్ వీక్ నేను కేసీఆర్ గారు 4 అవర్స్ కూర్చుంటారు. వారు ఫోకస్ అంతా కూడా వ్యవసాయం, వ్యవసాయం, విద్యుత్, నీళ్లు, ఇమ్యూనిటీ మీదే నడుస్తుంది. ఇంకెక్కడ గురించి ఫస్ట్ గంటకు ఒక 2 నిమిషాలు, రెండో గంటకు 2 నిమిషాలు నాది వీడియో పెడితే అయిపోగలరు. అవి 2 గంటలు ఎందుకు ఈ పంచాయతీ నాకు? అయితే ఇప్పుడు ఏమైందంటే వరేముంది, అఫ్ కోర్స్ బ్యాడ్గా అది ఆయన జారి పడిపోయిన తర్వాత నెక్స్ట్ డే చర్చ జరిగింది. అసలు వద్దు రేవంత్ రెడ్డి గారు పోవద్దు, అసలు ఎందుకు పోవాలనే టైంలో నేను కోదండరామ్ గారు ఆ రోజు కలుస్తున్నాము, మమ్మల్ని అట్లా జస్ట్ కటసి కలిసేసిండు పెద్దాయన కాడికి పోతున్నా నేను అని చెప్పేసి అసలు ఎవరు ఊహించలే. అసలు వీళ్ళిద్దరు ఇంత మిక్కీ మౌస్ లెక్క ఎప్పుడు, ఆయన ఎప్పుడు కేసీఆర్ గారు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు పేరు కూడా తీరు, అయినప్పటికీ కూడా ఆయన పెద్ద మనిషి కాబట్టి పోవాలని పోయిన ఒక సంస్కృతిని రెండు తెలుగు రాష్ట్రాలే కాదు అంత తెలుగు వాళ్ళందరూ సంతోషపడ్డారు. ఆ కల్చర్ను కంటిన్యూ చేయాలంటే, ఆ కల్చర్ను కంటిన్యూ చేయాలంటే చెప్పారు
కాహుల్ గాంధీ చెప్పారు కాబట్టి వేనా పెద్ద ఆయనకి ఇంట్రెస్ట్ లేదు మాట్లాడారు. వెళ్ళాలా వద్దా అనే చర్చ పార్టీలో ఉంటే రాహుల్ గాంధీ చెప్తున్నా వెళ్ళాలా ఎవరితో పనిచేయం మళ్ళా ఇదే కొత్త పంచాయతీ మళ్ళా ఎన్ని ఎలక్షన్ ఇదే స్క్రిప్ట్ నేను చెప్పేది కంటి కూడా చేస్తా ఎందుకంటే నన్ను నేను చెప్పాల్సిందేమో హరిబరిగా చెప్పుడు ప్రజలకు అర్థం కావాలి. మా నేచర్ ఇది ఇప్పటికీ కేసీఆర్ రండి మీరు తెలంగాణకు విపక్ష నేత నాట్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కాదు. మీరు ఎంత పెద్ద జాయింట్ అయినా రేవంత్ రెడ్డి గారు ఓడగొట్టిందని ఒకవేళ ఇంటర్నల్ ఇంటెన్షన్ ఏమైనా ఉంటే పక్కన పెట్టండి ప్రజల కోసం. మేము కూడా మీకు ఆ గౌరవం ఇస్తాం సభలో ఎందుకంటే ఇరిగేషన్ మినిస్టర్గా మీరు ఉన్నారు మీరే చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు కాళేశ్వరంకు మమ్మల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయండి పోని రండి నేనంటున్నా పేరు మీద బురద చల్లినప్పుడు అయితే రేవంత్ రెడ్డి రాజ్యాంగంలో ఒక నిమిషం ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డిని బుడ్డర ఖాన్ అన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ నల్గొండ వస్తే జనం చెప్పులతో కొడతారు అని అంటేనే మీ వాళ్ళు ఫుల్ రివర్స్ అయిపోయి గొడవ చేశారు అని చేశారా లేదా? కానీ ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారని మీ మాజీ ఎమ్మెల్యే ఏమన్నాడు? మీ పార్టీ ఖండించిందా? అట్లీస్ట్ ఖండించిందా? చర్య తీసుకుందా? ఇగో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య కూడా చేసింది తప్పైతే రేవంత్ రెడ్డి గారు చేసింది తప్పే. నాకు నన్ను చెప్పనిస్తలేరు కానీ రేవంత్ రెడ్డి గారి గురించి పాత్ర పోషించాల్సిందే. నేనేమంటున్నా ముఖ్యమంత్రి గారి గురించి గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి వాళ్ళ లెక్కన మాట్లాడాలంటే మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారి గురించి వాళ్ళ గతంలో అన్న మాటలు నేను అంటూనే మీరు ఎవరు ఎన్ని ఏదైనా చేసుకోండి మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితే లేదు. మాకు ప్రజల సమస్యలు ఉన్నాయి, ఆరు గ్యారంటీలు ఆరు గ్యారంటీల ముచ్చట ముందుంది. మా జుట్టు పడతారు రేపు ఎలక్షన్స్ లో ఇప్పటికి నాలుగు చేసినా సార్ ఏం లేదు. ఎలక్షన్ల ముందు కేసీఆర్ గారు ప్రతి సభలో డెమోక్రటిక్ వాల్యూస్ ఓటు వాల్యూస్ ఇవన్నీ చెప్తుంటే ఓహో చాలా అద్భుతంగా ఉంది కదా. కానీ ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ రాష్ట్రాన్ని సాధించుకున్న నేతగా నూతన ప్రభుత్వం వస్తే ఏమైనా తప్పులు జరుగుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం వినండి చంద్రబాబు నాయుడు గారికి మీరు చంద్రబాబు నాయుడు గురించి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 23 సీట్లు వచ్చినా సరే ఈ రాష్ట్ర పురోగతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతి జగన్మోహన్ రెడ్డి నాయనే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డితో రాజకీయాలు చేసి ఉద్దండులతో రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి అయినా కూడా మాలాంటి వాళ్ళం చాలా మంది వాళ్ళు చెప్పినందుకు చెప్తున్నారు. చంద్రబాబు నాయుడుతో పోల్చుకుంటారా? డెమోక్రటిక్ ఇచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఎందుకు అసెంబ్లీకి రావాలి? కేసీఆర్ గారు ఒకటేనండి, ఇగో అడ్డం వస్తుంది, అధికారం ఉంటే తప్ప వారు రాని పరిస్థితి. లేదు మా అభిప్రాయం మీరు రేవంత్ రెడ్డి గారి ముందు రేవంత్ రెడ్డి గారి ముందు మీరు కూర్చోటానికే ఇబ్బంది పడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం అండి. అంటే ఒకటి నాకు ఎందుకు అనిపిస్తుంది అసెంబ్లీకి రాకపోవడంలో రాకపోవడం అనే దాంట్లో కేసీఆర్ గారే కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రజలకు ఏం చెప్పినారు? గెలిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ఇంట్లో కూర్చుంటాను. బహుశా ఒకవేళ ప్రజలకు ఇచ్చిన హామీ ఇది కూడా నా మాట కాదు, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సెటైర్లు. మీరు వాటిని హ్యూమిలియేషన్ అనుకుంటారా లేకపోతే వీటిని తిప్పి కొట్టడం కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడుకుంటారా? ఐ డోంట్ నో. ఎంపీగా రావాలనుకుంటుండే సరే అది కూడా రావచ్చు, తప్పే ఉందండి, భలే ఉన్నారు. కాకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తిలో
ప్రజలు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు పార్లమెంట్ ఎన్నికల మాట్లాడుకోవడానికి అలవాటు పడారు. మీరు కూడా మేము అనేది ప్రతిపక్షం వైపు కూడా మీరు చూడాలి. బట్టి ఇప్పటిదాకా నేను మీతోనే ఉన్నా వెంకటేష్ గారు, లేకపోతే ఈ వాళ్ళని గ్రిల్ చేస్తుంటే వాళ్ళు వీళ్ళు ఎక్స్పోజ్ అయిపోతారు. ఎక్స్పోజ్ అయిందా లేదు ఫస్ట్ లైన్ తో కేసీఆర్ గారికి మీరు కొంచెం నేను అనేది ఏంటంటే పాపం ఆయన ఏమి వాళ్ళ కేసీఆర్ గారికి మినిమం రెస్పెక్ట్ రెస్పెక్ట్ నేనా నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇచ్చుకోమనండి వాళ్ళు మీరు మాట్లాడుకోండి. ఆయన ముఖ్యమంత్రి కాగారే బచ్చగాడు ఆడికి ఏం చేస్తాడు ఒక ఆయన అంటాడు, బుడ్డర్ ఖాన్ ఆడికి ఏం చేస్తాడు ఇంకొక ఆయన అంటాడు, చెప్పుతూ కొడతాను ఈ రాష్ట్రం ఏర్పడ్డాక భాష ఎట్లా మాట్లాడాలో నేర్పిందే వాడు కదా. అసలు పేమెంట్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే దయాకర్ గారు, ప్రభాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.